కృష్ణా డి ప్రభుజీ సన్ మాతాజీ అందరికీ మన శ్రీల ప్రభుపాద్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం అండి. చక్కగా కీర్తన చేసుకుని ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోతాం. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరాధ యశోదానందన వ్రజ జన రంజన యమునా తీరావన చారీ జయ రాధ మాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధ మాధవ రాధ మాధవ శ్రాధే జయ రాధ గోవింద రాధ గోవింద రాధే జయ రాధ గోపీనాథ రాధ గోపీనాథ రాధే నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నమ నమో ఆచార్య పదాయ నితాయ కృపదాయ గౌరకదా దామదన గ్రామ తారిణి నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నమ నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్త వృంద ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమ ఆనంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం విజ్ఞాన తీమిరాందస్య జ్ఞానాంజన సలాకయ శరణుం మీలితం ఏనా తస్మై శ్రీ గురువే నమః. హరే కృష్ణ డివోటీస్ అందరికి స్వాగతం అండి. గుర్తుందా అండి మనం లాస్ట్ వీక్ ఏం చర్చించుకుంటున్నాం? సో లాస్ట్ వీక్ మనం థర్డ్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఫోర్త్ చాప్టర్ లోకి అడుగు పెడదాం. నేను ఓపెన్ చేస్తున్నాను డాక్యుమెంట్. అరే కృష్ణ స్క్రీన్ కనిపిస్తుందా అండి అందరికి? కనిపిస్తుంది మాతాజీ. జై. సో మనం లాస్ట్ వీక్ ఏం తెలుసుకున్నాం సార్, గుర్తుందా ఎవరికైనా? లాస్ట్ వీక్ అంతా మనం దేని గురించి చర్చించుకున్నాం? నామ సంకీర్తన గురించి చర్చించుకున్నాం కదండి. సతతం కీర్తయంతోమ అని చెప్పారు స్వామి. అలాగే కర్మ మీమాంస ఫిలాసఫీ గురించి, మాయావాద సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. అలాగే కృష్ణ చైతన్యం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అంటే కనుక ఈ కృష్ణ భక్తి భావన, ఈ ప్రేమ భక్తి గురించి వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అలాగే ఈ నామ సంకీర్తన వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుని
వాళ్ళు కూడా కృష్ణ భక్తి పొందాలి. అది మన చైతన్య ఈ కృష్ణ చైతన్య సంఘ సంస్థ యొక్క ప్రధాన కర్తవ్యం, అల్టిమేట్ గోల్ అని మనం చర్చించుకున్నాం. ఆ తర్వాత కలికాలే నామరూపే కృష్ణ అవతార అని చెప్పుకున్నాం కదండి, ఈ నామం ఎంత ఇంపార్టెంటో చెప్పుకున్నాం. సో ఈ రోజు ఇంకా కొత్త టాపిక్ లోకి వెళ్తున్నాం, ఫోర్త్ చాప్టర్ లోకి మనం వెళ్ళిపోతున్నామండి. సో ఫోర్త్ చాప్టర్ ఏంటి, కృష్ణుణ్ణి క్రీస్తును అర్థం చేసుకోవడం. సో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తితో, ఒక ఫాదర్ తో, ఫాదర్ ఇమ్మాన్యుయల్ తో జరిగిన సంగతులు అన్నమాట ఇవన్నీ. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన డిస్కషన్, ప్రభుపాద్ గారికి ఆయనకి మధ్యలో జరిగిన డిస్కషన్. సో మనకు అర్థమవుతుంది. సో అప్పట్లో అందరికి కూడా ఇది ఒక ఏమంటారు, హిందూ రిలీజియన్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిందా లేకపోతే ఇది ఎక్కడ దేంది, ఆ ఇక్కడికి వచ్చి మీదెందుకు ప్రచారం చేస్తున్నారు అని అడిగి చాలా మంది యొక్క ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం అన్నమాట వీళ్ళ డిస్కషన్. సో మనం అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ, ఎవరైనా రీడ్ చేస్తారండి? చదువుతాను మాతాజీ. ఆ చదవండి మాతాజీ. కృష్ణుని క్రీస్తుని అర్థం చేసుకోవాలి. కృష్ణ క్రిస్టోస్ క్రీస్తు. కొంచెం స్క్రీన్ దగ్గర చేయరా, బాగా చిన్నవి కనిపిస్తుంది. టూ స్లైడ్స్ లో నేను పెంచుతాను మాతాజీ. 1974 పశ్చిమ జనవరిలో ట్రాన్స్పోర్ట్ ఆమె ట్రాన్స్పోర్ట్ ఆమ్ మెయిస్ లో ఉన్నట్లు ఇస్కాన్ కేంద్రానికి దగ్గరలో ఒక నిమిషం నేను సెట్ చేస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుందండి? ఆ ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. 1974 పశ్చిమ జర్మనీలో ట్రాన్స్పోర్ట్ ఆమ్ మెయిన్ లో ఉన్నట్టు ఇస్కాన్ కేంద్రానికి దగ్గరలో శ్రీల ప్రభువాదుల వారి శిష్యులు నీదర్ టెక్ మఠానికి చెందిన బెనిడిక్టన్ సన్యాసి ఫాదర్ ఇమాన్యు వెల్ జెన్ క్లాసెస్ క్లాసెన్తో కలిసి ప్రొద్దున పూట వ్యాహాలకి వెళ్ళారు. శ్రీల ప్రభువాదులు అచ్చము రోసరీ లాగా కనిపించే జపమాలను పట్టుకోవడం గమనించిన ఫాదర్ ఇమాన్యుయల్, ప్రభు యేసుక్రీస్తు మా ఎడ దయ కలిగి ఉండు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభువాదులు, క్రీస్తు పదానికి అర్థం ఏమిటి? స్క్రీన్ పై కదా. ఫాదర్ ఇమ్మాన్యుయల్, క్రైస్ట్ అంటే పదం క్రిస్టోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఆశీర్వదించబడిన వాడని దాని అర్థం. శ్రీల ప్రభువాదులు, క్రిస్టోస్ అనేది కృష్ణ అనే పదము యొక్క గ్రీక్ రూపము. ఫాదర్ ఇమ్మాన్యుయల్, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. స్త్రీల ప్రభువాదులు, భారతీయుడు కృష్ణ అని పదే పదే పలికినప్పుడు తరచుగా కృష్ణ అని కూడా నోటి నుండి వస్తూ ఉంటుంది. కృష్ణ అనేది సంస్కృత పదము, దాని అర్థము ఆకర్షణ. కనుక భగవంతుడిని మనము క్రీస్తు కృష్ణ లేదా కృష్ణ అని సంబోధించినప్పుడు అదే సర్వాకర్షణీయుడైనటువంటి భగవంతుడిని సూచిస్తాము. మొత్తం పేపర్ రావట్లేదు మ్యామ్. ప్రస్తుతం చూడండి. స్వర్గంలో ఉన్నావు తండ్రి, నీ నామము మమ్మల్ని పరిశుద్ధము. అక్కడ అయిపోతుంది, పరిశుద్ధం పరిశుద్ధ దగ్గర నుంచి కట్ అయిపోయింది. మీరు స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి, బిగ్ స్మాల్ చేసుకోవచ్చు. చేసిన చూడండి. స్వర్గంలో ఉన్న ఓ తండ్రి, నీ నామము మమ్ము పరిశుద్ధలను చేయుగాక అని యేసుక్రీస్తు పలికినప్పుడు ఆ భగవంతుడి నామము
కృష్ణ లేదా కృష్ణ అని అవుతుంది. దీనిని మీరు ఒప్పుకుంటారా? ఫాదర్ ఇమ్మాన్యుయల్, దైవకుమారునిగా యేసుక్రీస్తు భగవంతుడి అసలైన పేరు క్రైస్ట్ అనే మనకు తెలిపాడని నేను భావిస్తాను. భగవంతుడిని మనము తండ్రి అని పిలిచినప్పుడు ఆయనను అసలైన పేరుతో సంబోధించాలనుకుంటే మనము తప్పకుండా క్రైస్ట్ అని పిలవాల్సి ఉంటుంది. శ్రీల ప్రభువాది, అవును, క్రైస్ట్ అనేది వేరొక రకంగా కృష్ణ అని పిలవడమే. ఇక కృష్ణ అనేది భగవన్నామైన కృష్ణ అనే పేరును వేరొక రకంగా ఉచ్చరించడమే. భగవన్నామాన్ని కీర్తించాలని జీసస్ పలికాడు. అయితే భగవంతుడికి పేరు లేదని, అందుకే అతన్ని మనం కేవలం తండ్రి అని మాత్రమే పిలవాలని ఒక మతధర్మ శాస్త్రజ్ఞుడు చెప్పాడని నేను విన్నాను. కొడుకు తన తండ్రిని తండ్రి అని పిలిచినప్పటికీ ఆ తండ్రికి కూడా ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. అదే విధంగా దేవుడికి ఉండే సాధారణమైన నామం భగవంతుడే, అయినప్పటికీ అతని ప్రత్యేకమైన నామం కృష్ణుడు. అందుకే మీరు దేవుడిని క్రైస్ట్, కృష్ణ లేదా కృష్ణ అని ఏ రకంగా సంబోధించినా తొట్టకు ఒకే దేవదేవుడిని సంబోధిస్తున్నారు. ఫాదర్ ఇమ్మాన్యుయల్, అవును, భగవంతుడి అసలైన నామాన్ని మనం పలకాలనుకుంటే క్రిస్టోస్ అనే పలకాలి. మా మతంలో మాకు ట్రినిటీ, మూడు తత్వాలు అంటే తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ అనే ఉన్నాయి. దైవకుమారుడు వెల్లడి చేయడం ద్వారానే భగవంతుడి నామము తెలుస్తుందని మేము విశ్వసిస్తాము. యేసుక్రీస్తు తండ్రి నామాన్ని వెల్లడి చేశాడు. అందుకే క్రిస్టస్ అనే నామాన్ని వెల్లడి చేయబడ్డ భగవంతుని నామంగా మేము స్వీకరిస్తున్నాము. శ్రీల ప్రభువాదులు, నిజానికి కృష్ణ అన్న లేదా క్రైస్ట్ అన్న పేరు ఒకటే. ఈ యుగంలో భగవన్నామాన్ని కీర్తించాలని వైదిక శాస్త్రాలు చేసిన ఉపదేశాన్ని పాటించడమే ముఖ్యమైన విషయం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని కీర్తించడమే అత్యంత సులభమైన మార్గము. రామ కృష్ణ అనేవి భగవన్ నామాలు, హరే అనేది భగవశక్తి. కనుక మహామంత్రాన్ని కీర్తించినప్పుడు మేము శక్తితో పాటుగా భగవంతుడిని సంబోధిస్తాము. ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి అంటూ శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ప్రస్తుతము మనం భౌతిక శక్తి ఆధీనంలో ఉన్నాము. అందుకే భౌతిక శక్తి సేవ నుండి మనము ఉద్ధరించి ఆధ్యాత్మిక శక్తి సేవను స్వీకరించేటట్లుగా చెయ్యమని మనం కృష్ణుని ప్రార్థిస్తాము. ఇదే మా సిద్ధాంతం. ఓ భగవశక్తికి, ఓ భగవంత కృష్ణ, నన్ను నీ సేవలో నియోగించు అనడమే హరే కృష్ణ అనే దానికి అర్థం. సేవ చేయడమే మన స్వభావం. ఏదో కారణంగా మనం భౌతిక విషయాలు సేవలో ఉండిపోయాము. కానీ ఆ సేవ ఆధ్యాత్మిక శక్తి సేవలోకి మార్పు చెందినప్పుడు మన జీవితం పరిపూర్ణమవుతుంది. హిందువు, మహమ్మదీయుడు, క్రైస్తవు వంటి నానా రకాల ఉపాధుల నుండి బయటపడి కేవలం భగవంతుడిని సేవించడమే భక్తి యోగ సాధనకు, అంటే భగవంతుడి ప్రేమయుత సేవకు అర్థము. మనము క్రైస్తవ మతం, హిందూ మతం, మహమ్మదీయ మతం అనే వాటిని తయారు చేసుకున్నాం. కానీ మనలను మనం హిందువులుగా కానీ, క్రైస్తవులుగా కానీ, మహనీయులుగా కానీ తలచనట్టి ఉపాధిరహితమైన మతంలోకి మనం వచ్చినప్పుడు విశుద్ధమైన మతము లేదా భక్తి గురించి మాట్లాడగలుగుతాము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఫాదర్ ఇమ్మాన్యుయల్ కి మరియు శ్రీల ప్రభుపాద్ గారికి మధ్య డిస్కషన్ అన్నమాట. ఈ యొక్క ఫాదర్ కూడా మన శ్రీల ప్రభుపాద్ గారితో మార్నింగ్ వాక్ వెళ్లారు. సో అప్పట్లో ప్రభుపాద్ గారు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు శిష్యులందరూ, కొంతమంది చాలా సీనియర్ డిసిపుల్స్ అందరు కూడా ప్రభుపాద్ గారితో వెళ్ళేవారు అనమాట. ఎవరైనా కొంతమంది గెస్ట్లు కూడా ఎప్పుడైనా ప్రభుపాద్ గారితో మాట్లాడాలనుకుంటే ఆ సమయంలో డిస్కషన్ జరుగుతూ ఉండే. సో ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఇలాగా ఫాదర్ ఇమ్మాన్యుయల్ కి శ్రీల ప్రభుపాద్ గారికి మధ్య జరిగిన డిస్కషన్ అనమాట మార్నింగ్ వాక్ లో.
1974 లో జరిగిందనమాట. ఇస్కాన్ దగ్గర ఉన్న, ఇస్కాన్ సెంటర్ దగ్గర ఉన్న ఆ ప్రదేశానికి మనం వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు జరిగిన డిస్కషన్ చెప్తున్నారు. సో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద్ గారు జపం చేసుకుంటూ ఉంటారు కదండి, మనం డివోటీస్ చూస్తాం ఎప్పుడు ఖాళీ దొరికిన ఏం చేస్తారు, జపం చేసుకుంటూ ఉంటారు. సో మెల్ల ఎప్పుడు చాంటింగ్ బ్యాగ్ ఉంటుంది, మనం హాస్పిటల్కి వెళ్ళినా డివోటీ అంటే తిలక్ కంటిమాలతో పాటు మెల్ల చాంటింగ్ బ్యాగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి 16 మాలలు లేకపోతే మనం అనుకున్న 2 రౌండ్స్ అయిపోతే అయిపోయినట్టు కాదు, ఎప్పుడు మనకి క్షణం దొరికిన క్షణం మనం జపం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ జపమాల మనకి ఎప్పుడు గుర్తు చేస్తుంది మనం మెల్ల ఉన్నప్పుడు, అంతే కదండి. లేకపోతే నా ఈ 2 రౌండ్లు అయిపోయినాయి అని చెప్పి అక్కడ మేక తగిలించేసాం అనుకోండి, మళ్ళీ రేపటి వరకు అవసరం లేదమ్మా బాయ్ బాయ్ అలా కాదు. సో ఎప్పుడు సమయం ఉన్నా మనకు గుర్తు రావాలి మన నిరంతరం స్వామి యొక్క నామం తీసుకోవాలి కదండి. అందుకనే ప్రభుపాద్ గారు కూడా అక్కడ వాక్ చేసినప్పుడు జపం చేస్తున్నప్పుడు ఈయన అన్నారు అనమాట, నేను కూడా చేస్తాను నా యొక్క రోజరీ బీడ్స్. వాళ్ళు రోజరీ బీడ్స్ వాడతారు కదండి, మనమేమో తులసి కానీ వేప కానీ వాడతాం, దీక్ష అయిన వాళ్ళు తులసి మాలు వాడతాం మనలో. సో అప్పుడు ఆయన చెప్పారన్నమాట, నేను కూడా అలాగే జపం చేస్తూ ఉంటానని చెప్పి అప్పుడు ప్రభుపాద్ గారు అడిగారు అనమాట. ఫస్ట్ ప్రభుపాద్ గారు స్టార్ట్ చేశారు డిస్కషన్, క్రీస్ట్ అంటే ఏంటంటే ఆ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది అంటే. సో మన ప్రభుపాద్ గారు కూడా చెప్తారు, క్రిస్ట అనే సంస్కృత వర్డ్ నుంచి కృష్ణ అనేది వచ్చింది, దాని అర్థం ఏంటి, ఆకర్షించేవాడు. కృష్ణ అంటే ఏంటండి, ఆకర్షించేవాడు కదండి. సో మనం కావాలంటే ఇక్కడ మనకు డిస్కషన్ లో చెప్పారు తండ్రి, మనం కూడా పిలవచ్చు. వాళ్ళు ఎలా ప్రార్థిస్తారు, వాళ్ళ ప్రార్థన అని, ఓ తండ్రి నాకు అది కావాలి ఇది కావాలి లేకపోతే నన్ను ఇలా చూడని, వాళ్ళు ఎప్పుడు కూడా తండ్రి అని సంబోధిస్తారు భగవంతుడిని. సో భగవంతుడు మన అందరికి బీజ ప్రదాత, మనం ఒప్పుకుంటాం. భగవద్గీతలో స్వామి ఏం చెప్పారు, అహం బీజ ప్రదా పిత, నేను ప్రతి ఒక్క జీవరాశికి కూడా బీజ ప్రదాత నేనే. సో ప్రకృతి తల్లి, భగవంతుడు తండ్రి. సో ఆ విధంగా పిలవచ్చు కదండి, మనకు కూడా మనం కూడా ఎవరిని పిలిచేవాడు మాతాజీ ప్రభుజీ అని పిలుస్తాం, కానీ వాళ్ళకంటే ఒక పర్టికులర్ నేమ్ ఉంటుంది కదా, అది వాళ్ళకి రిఫరింగ్ అవుతుంది బాగా కదండి. అలాగే కృష్ణ ఆకర్షించేవాడు కదండి, సో ఆయనకి ఆ నామం ప్రత్యేకమైన నామం అన్నమాట. సో మనందరం కూడా కృష్ణ అని పిలుస్తాం. అలాగే ఇక్కడ డిస్కషన్ లో ప్రభుపాద్ గారు చెప్పారు ఏంటండి, ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క మీనింగ్ చెప్పారు. ఏంటది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఏంటి, ఓ కృష్ణ, హరే అంటే ఏంటంటే రాధారాణి. ఓ కృష్ణ, ఓ ఎనర్జీ ఆఫ్ రాధారా, ఓ ఎనర్జీ ఆఫ్ కృష్ణ, ఓ శ్రీమతి రాధారాణి, ఎప్పుడు కూడా మమ్మల్ని మీ సేవలో వినియోగించండి అని మనం ప్రార్థిస్తున్నట్టు, అంతే కదండి. అంతేగాని జపం చేసాం ఇంకేం సేవ అక్కర్లేదండి అని కాదు, మనం జపం చేసే తేనకండి ఇంకా 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 మనని సేవలో ఉంచమనమాట. సో కొంతమంది సేవలు ఎక్స్కేప్ చేయడానికి చెప్తూ ఉంటారు, ఒకసారి మేము ఇంకా ఈ మంత్ లో ఇంకా 30 రౌండ్లు 40 రౌండ్లు చేద్దాం అనుకుంటున్నామంటే మరి ఇంకేం సేవలు అలాట్ చేయకండి. అసలు సేవ మనం జపం చేసేదే సేవ కోసం, సేవలో ఉంచండి అని అడుగుతున్నాం. ఎప్పుడైనా సేవ వచ్చినప్పుడు పారిపోతే ఎలా ఉంటుందండి. సో ఏదైతే మనకు ఉన్న రౌండ్స్ మన ప్రిస్క్రైబ్ రౌండ్స్ చేస్తూ ఏదైతే సేవ అయితే మనకి ఇవ్వబడిందో మన యొక్క ప్రార్థనలు ఫలించాయని అర్థం. అది ఏ సేవ అయినా సరే, శ్రవణమైనా కీర్తనమైనా నామ సంకీర్తన అయినా బుక్ డిస్ట్రిబ్యూషన్ అయినా డొనేషన్స్ అయినా ఏదైనా, ఎప్పుడు ప్రతిరోజు నువ్వు ప్రార్థిస్తున్నావు కదా సేవనివ్వమ్మా రాధారాణి, సేవనివ్వయ్యా కృష్ణ అని, దాని యొక్క ఫలితంగా నీ దగ్గరికి ఒక సేవ వచ్చినప్పుడు మనం అది తీసుకుని దాన్ని చేస్తే ఇంకా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదండి. సో మరి ఏమవుతుంది జపం చేస్తే, ఎవరైనా చెప్పండి ఏమవుతుంది, ఏమైనా తేడా ఉంటుందా అండి మీ డేలో, హరే కృష్ణ ఎవరైనా కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకోండి. సో లేకపోతే ఫుల్ బ్లాంక్ స్క్రీన్ గా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఓకే, ఇంకేమన్నా చేంజెస్ ఉన్నాయా, ఎవరైనా మార్నింగ్ ఎవరికండి ఎవరైనా ఫస్ట్ మార్నింగ్ డ్యూటీ జపం ఎవరైనా చేస్తున్నారు ఇక్కడ, లేకపోతే లాస్ట్ మాతాజీ మొత్తం ఇంట్లో పనులన్నీ క్లీనింగ్ అయిపోయి వాషింగ్ అయిపోయి షాపింగ్ జపమాలు పట్టుకోగానే మీ రౌండ్స్ వస్తుంటాయి కదా, అది ఆన్ చేసి పని చేసి. ఇది మార్నింగ్ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికి, వెరీ నైస్, కరెక్ట్. ఎస్, ఇంకా ఏం జరుగుతుందండి, ఏదన్నా డిఫరెన్స్ ఉంటుందా, ఏం లేదండి, మీరు చేయమన్నారని చేస్తున్నాం. ఆనందం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇంకా ఇంకేం జరుగుతుందండి, అన్ని మార్పులు జరుగుతాయి మాతాజీ, మా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తాయి. మానసిక ప్రశాంతత అంతులేని విధంగా కలుగుతుంది మాతాజీ, మానసిక ప్రశాంతత బాగా దొరుకుతుంది. ఓకే, ఇంకా
హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మార్నింగ్ మార్నింగ్ మనము జపం చేసేటప్పుడు ఏంటంటే అది రోజంతాను మనకి మైండ్ లో వచ్చి కంటిన్యూ అవుతుంది మాతాజీ. ఆ రోజంతా కంటిన్యూ అవుతుంది. ఓకే ఇంకా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన పైన, మనకు దేవుడి పైన ఉన్న నమ్మకము ఇంకా దేవుడి పైన మనకి నమ్మకం ఉంటుంది. రైట్. ఇంకా మనం ప్రభుపాద గారు ఒక మాట చెప్తారు, ఇప్పుడు మనం పక్షులకి కొంతమంది ధాన్యం గింజలు వేస్తారు కదండి, కొన్ని కొన్ని పక్షులు ఏంటి మనం వేసిన గింజలు తినేసి వెళ్ళిపోతాయి, కొన్ని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి, ఇంకా ఇంకా వేసేవాడు ఏం చేస్తాడు వాటికి కొంచెం ఎక్కువ వేస్తాడు కదా. సో మనం కూడా అంతే. ఏం చేయాలి, ఎలా చెప్పారు ప్రభుపాద గారు ఎలా చేయాలి జపం చేసేటప్పుడు, ఎలా ఎలా చేయాలంటే చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తున్నాడు అనుకోండి, సో మధ్యలో తాతగారు వచ్చి ఎత్తుకున్నా నాన్నగారు వచ్చి ఎత్తుకున్నా ఆపుతాడు ఏడుపు? అస్సలు అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఎత్తుకుంటేనే ఆపుతాడు కదండి. మనం కూడా ఆ కృష్ణ భగవాన్ కోసం మనం జపం చేస్తున్నాం, కృష్ణ భగవానుడే కావాలి ఇంకేమి వద్దు. ఒక్కసారి ఏం చేస్తుంది అమ్మ, ఏం చేస్తుందండి అమ్మ, ఎత్తుకోదు కానీ ఏం చేస్తుంది, ఓ చాక్లెట్టో స్వీటో చేతిలో పెట్టి కొంచెం అడ్జస్ట్ చేసేద్దామని చూస్తుంది పరిస్థితి. వాడు గనక కొంచెం అమాయకుడు అయ్యా చాక్లెట్ తోనో బిస్కెట్ తోనో సాటిస్ఫై అయిపోయాడు అనుకోండి, ఏమవుతుంది అమ్మ ఒడి మిస్ అయిపోతాడు వాడు కదా. సో మనకి అంతే, మనం కూడా ఈ జపం చేసినప్పుడు చాలా చాలా వస్తాయి, పేరు ప్రతిష్ట కదండి, చాలా చాలా అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మనం వాటిని చూసి ఆగేసాం అనుకోండి ఏమవుతుంది, కృష్ణ భగవాన్ మిస్ అయిపోతాం కదండి. మనం కృష్ణ భగవాన్ మిస్ అవ్వకూడదు అంటే మన కాలింగ్ ఎలా ఉండాలి, కేవలం కృష్ణ భగవానుడే కావాలి, కృష్ణ భగవానుడి సేవే కావాలి, అలా ఉండాలి. సో ఒకసారి ఒక మహారాజుకి చెప్పారనమాట, సో మనం ఎలా ఉండాలి, మన ప్రతిరోజు మనం దేనికోసం ఏడుస్తాం. సో ప్రభుజీ ఒక మంచి మాట చెప్పారు, ఏమన్నారు, మనశ్శాంతి కలుగుతుంది. సో యాక్చువల్ గా మనకి ఎందుకు మనశ్శాంతి ఉండదు, చాలా యాంగ్జైటీగా ఉంటాం, డే మార్నింగ్ లేచిన వెంటనే చాలా యాంగ్జైటీ, ఈ రోజు అది చేసేయాలి ఇది చేసేయాలి వాడికంటే ఎక్కువ సంపాదించేయాలి అదే నేను ఏదో చూపించుకోవాలి, ఎన్నో యాంగ్జైటీస్ కదండి. పని అంతా బాగానే ఉంది అనుకుంటాం, అప్పుడే ఎవరో ఏదో ఫోన్ చేస్తారు, మళ్ళీ టెన్షన్స్ యాంగ్జైటీ కదండి, ఎంతో టెన్షన్ 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 గా ఉంటుంది. సో మనశ్శాంతికి అసలు అవకాశమే లేదు కలియుగంలో, మనశ్శాంతిగా ఉన్నానని చెప్తున్నామంటే అది కేవలం భగవంతునితో ఉన్నప్పుడు ఆ సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది, ఇంకా వేరే చోట ఎక్కడ దొరకదు. ఎందుకంటే బయట అంతా కూడా ఏమండి, కలియుగం కలహాలక యుగం కదండి, జస్ట్ చిన్న మాట మాట్లాడితే చాలు, చిన్నగా కదిపితే చాలు దెబ్బలట్లు ఈజీగా అయిపోతాయి, పెద్దగా ఏమీ పెట్టుకోకలేదు వాళ్ళతో కదండి. మనం చిన్నగా ఒక మాట మాట్లాడిన అందులో తప్పులు ఎత్తుకుని దెబ్బలట్లు పెట్టేసుకుని మనతో మాట్లాడకుండా మానేసి కూడా ఉంటారు, అంత కలియుగం ఇది, కలియుగం ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. మంద సుమంద మతయో మంద భాగ్యో, చాలా మందంగా ఉంటుంది మన బుద్ధి కదండి, దేనికి ఉపయోగించాలో దాన్ని ఉపయోగించాం, ఆ చిన్నపాటి బుద్ధిని కూడా ఉపయోగించు అన్నమాట. సో మరి ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఈ నామ సంకీర్తన చేస్తుంటే ఏం జరుగుతుంది, మనలో ఉన్న ఈ కాలుష్యం అద్దుమ్ము అంతా క్లీన్ అయిపోతుంది. చేతు దర్పణ మార్జనం, ఆ హృదయం ఆ యొక్క మన హృదయం మీద పట్టిన ఆ యొక్క దుమ్ము చిత్త చెదారం అంతా కూడా క్లీన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎవరు అన్న యథార్థమైన జ్ఞానం మనకు అర్థమవుతుంది, మనం ఆత్మస్వరూపులం, కనిపించే దేహం కాదు, ఈ దేహ భావం నుంచి లోగా బయటకు వస్తూ ఉంటాం. సో మహారాజ్ చక్కగా చెప్పారు, సో మనం ఎప్పుడు కూడా దేనికోసం ఏడుస్తూ ఉంటాం, ఈ మెటీరియల్ అవసరాల కోసం, మెటీరియల్ థింగ్స్ కోసం ఏడుస్తూ ఉంటాం, కానీ మనం దేనికోసం ఏడవాలి, కృష్ణ భగవాన్ కోసం ఏడవాలి, కృష్ణ భగవాన్ సేవ కోసం ఏడవాలి. సో ఒక డిసిపుల్ చాలా సిన్సియర్ అనమాట, సో చెప్తాడు మహారాజ్ నాకు అసలు ఏడుపు రావట్లేదండి, మీరేమో కృష్ణ భగవాన్ కోసం ఏడవాలి అంతలా ప్రార్థించాలి అంటారు, నాకేమో నా కారు కారు దొరకనప్పుడు కళ్ళలోంచి నీళ్లు తిరిగాయి, కారు ఉన్న కారు పాడైపోయింది, లేకపోతే ఉన్న కారు లేకపోతే ఉన్న వస్తువు ఏదో ఎవరో దొంగలించినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ ఆ రోజు జపం చేయలేదని ఏమి ఏడుపు రావట్లేదండి, ఈ రోజు ఇంకొంచెం కృష్ణ సేవ దొరకలేదు, ఈ రోజంతా టైం వృధా చేశానని అప్పుడు నాకు కళ్ళలోంచి నీళ్ళు రావట్లేదు, ఏం చేయాలి మహారాజ్. మహారాజ్ చక్కగా చెప్పారు, నాకు కృష్ణ భగవాన్ సేవ దొరకపోయినా ఏడుపు రావట్లేదని ఏడు, నాకు అంతేగాని ఏడవటం మాత్రం మాను. సో మనం అది చేయాలి, ఏం చేయాలండి, కృష్ణ భగవాన్ సేవే, దాని పట్ల మనం చాలా గ్రీడిగా ఉండాలి, దానికోసం మనం ఏడవాలి, అప్పుడు మన జీవితం బాగుంటుంది. అంతేగాని ఎప్పుడో అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, మెటీరియల్ ఎనర్జీ ఇలాగే తిప్పేస్తుంది మాయా. కృష్ణ భగవాడు ఎంత అట్రాక్టివ్ గా ఉంటాడో కృష్ణ భగవాన్ ఎనర్జీ మాయ కూడా అంతే అట్రాక్టివ్ గా ఉంటుంది, అంతే ఆకర్షిస్తుంది మనని.
కదండి, అంతేలా పట్టి ఉంచుతుంది మనల్ని, బయటికి వెళ్ళనివ్వదు ఇందులో నుంచి. ఎందుకంటే ఇదేంటండి ప్రిపరేషన్ టైం. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా అసూయ, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలకి చోటు ఉండదు అక్కడ. సో ఇక్కడ ఏమాత్రం ఉన్న చిన్న చితక అన్ని కూడా ఆవిడ క్లియర్ చేసేసి మనం ఎప్పుడైతే చాలా పరిశుద్ధంగా తయారయ్యామో అప్పుడే అక్కడికి పంపిస్తుంది మన ఆవిడ. సో పంపించే ముందు చాలా టెస్ట్లు పెడుతుంది. ఎలాగైతే ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి అని టెన్త్ క్లాస్ బాగా పాస్ అవ్వాలి కదండి, టెన్త్ క్లాస్ పాస్ అవ్వని ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్లోకి పంపించేస్తే చాలా కల్లోలం అయిపోతుంది. అట్లీస్ట్ కొంచెమైనా మినిమం కావాల్సిన నాలెడ్జ్ కూడా లేకుండా 60% కూడా తెచ్చుకోకుండా వాడు 35 marks కూడా లేని జ్ఞానంగా ఉన్నవాడు వెళ్ళి ఏం చేస్తాడు, ఏం చేయలేడు. అందుకనే ఏం చేస్తారు, అది మెయిన్ ఎగ్జామ్ కింద పెడతారు. అలాగే ఇక్కడ కూడా మాయాదేవి చాలా టెస్ట్లు పెడుతుంది మనకి. పాస్ అయితే నెక్స్ట్ టెస్ట్, నెక్స్ట్ టెస్ట్, అలా ఫైనల్ టెస్ట్ ఏంటి, మృత్యువు. అప్పుడు కూడా మనం పాస్ అవ్వాలి. అందుకని వరాహ పురాణంలో స్వామి చెప్తారు, ఎప్పుడైతే గనక మరణ సమయంలో ఒకవేళ నా భక్తుడు ఈ యొక్క దేహం వల్ల వచ్చే సమస్యల వల్ల కారణంగా నన్ను మర్చిపోయినా నేను నా భక్తుని గుర్తు చేసుకుంటా. సో స్వామి వచ్చి చక్కగా స్వామి మనల్ని గుర్తు చేసుకుంటారంటండి. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం గుర్తు చేసుకుంటాం. అది స్వామి మనకిచ్చే బెనిఫిషన్. మరి అప్పుడు ఏం చేయాలి, బతికినంత సేవ కూడా సాధన బాగా చేయాలి. సో ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నాం పొద్దున్న పొద్దున్నే, ఏం చేస్తున్నామండి మనం, స్వామి యొక్క ప్రొటెక్షన్ కోసం మనం ప్రార్థిస్తున్నాం, స్వామి యొక్క సేవ కోసం మనం ప్రార్థిస్తున్నాం. సో మనం చూస్తాం చిన్నపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు, చిన్నపిల్ల కనుక తల్లి చేయి పట్టుకుంది అనుకోండి, అది సేఫా? తల్లి వచ్చి చిన్నపిల్లని పట్టుకుని, తల్లి తన చేతితో చిన్నపిల్లని పట్టుకుని వెళ్తున్నప్పుడు అది సేఫా చెప్పండి ఎవరైనా? తల్లి పిల్లల్ని పట్టుకోవడమే సేఫ్. ఎందుకండి మాతాజీ? పిల్లలు కొద్దిసేపు పట్టుకున్నాడు పట్టుకొని వదిలేస్తారు సడన్ గా. వదిలేస్తారు ఎందుకని? వాళ్ళకి ఇసుగు చెందినప్పుడు ఏదైనా కావాల్సిన వస్తువు కనిపిస్తే దానికోసం కావాల్సింది. చక్కగా చెప్పారు మాతాజీ. సో వాళ్ళు ఏం చేస్తారు, అలా చూస్తూ ఉంటారు. మార్కెట్ కి తీసుకుని వెళ్తాం, మార్కెట్ లో చాలా షాపులు, చాక్లెట్ బిస్కెట్లు లేకపోతే గేమ్స్ బాల్ ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు గనక మన చేయి పట్టుకున్నారు అనుకోండి, ఏదో ఒక సమయంలో విదిలించుకుని వెళ్ళిపోతారు కదా. అలా కాకుండా తల్లే గట్టిగా పట్టుకుంది అనుకోండి, సో తల్లి అందరితో మాట్లాడుతుంది, షాప్ వాడితో బేరం ఆడుతూ ఉంటుంది, కానీ చెయ్యి వదలదు. ఆ కూరగాయ ఎంత, ఈ కూరగాయ ఎంత, లేకపోతే ఈ వస్తువు ఎంత, బేరం ఆడుతుంది కొంటుంది, బట్ ఈ చెయ్యి వదలదు ఆవిడ. వాడు ఎంత గింజుకున్నా పట్టుకుని ఆవిడతో పాటే తీసుకుని వెళ్తుంది, మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తుంది. సో మనం కూడా అంత, ఎప్పుడైతే జపం చేస్తున్నాం, స్వామి ఆశ్రయం తీసుకున్నాం, సో మనం ఆశ్రయం తీసుకుని బయటకు వెళ్ళాం, అప్పుడు ఏమవుతాయి, బయట ఎన్నో ఇంద్రియ తృప్తి కావాల్సిన అన్ని ఇంద్రియాలు అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, స్వామి మంచి పట్టేసుకున్నారు. ఇప్పుడు పొద్దున్నే వెళ్ళి మన స్వామిని ప్రార్థించాను, నన్ను కాపాడవయ్యా, అప్పుడు ఏం స్వామి మంచి పట్టేసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క ఇంద్రియాన్ని మళ్ళీ లాగి పట్టే బాధ్యత స్వామి స్వీకరిస్తారు. సో మనం అది చేస్తున్నాం. అందుకని మనం ఏం చేయాలండి, భక్తి అనేది టైం పాస్ జాబ్ కాదు, భక్తి అనేది 24/7 జాబ్. చాలా మంది అనుకుంటారు టైం పాస్ జాబ్, లేకపోతే వృద్ధాప్యంలో చేసే ఒక పని, ఇంకెవ్వరు కొడుకొద్దన్నారు, కోతొద్దంది, కాలు చేతులు పనిచేయట్లేదు, తిన్న తరగట్లేదు, కాబట్టి ఇప్పుడు నేను కూర్చుని స్వామి సేవ చేసేస్తా, అప్పుడు కాదండి, భక్తి అనేది ఫుల్ టైం జాబ్, పార్ట్ టైం జాబ్ కాదు, లేకపోతే వృద్ధాప్యంలో చేసే టైం పాస్ కాదు, ఏంటన్నది ఫుల్ టైం జాబ్. కౌమార ఆచరితే ప్రజ్ఞ, 5 సంవత్సరాల అప్పటి నుంచి కూడా ఆ యొక్క భక్తియుత సేవ అనేది ప్రతి ఒక్కరు ప్రారంభించాలి. అది కేవలం బ్రాహ్మణులే చేయాలని ఎక్కడా లేదు, ఎవరైనా ఏ ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్న వారైనా, అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇంకా అంతకంటే అధమ వాళ్ళైనా సరే చేయొచ్చు భక్తి, ఎవరైనా చేయొచ్చు, ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే స్వామిని అడుగుతున్నాం, స్వామి ప్రొటెక్షన్ లో మనం ఉంటున్నాం, స్వామి మన చేయి పట్టుకున్నారు అనుకోండి, ఇంకా ఇంద్రియం అటు ఇటు వెళ్ళినా అది మన బాధ్యత కాదు, స్వామి చూసుకుంటారు, దాన్ని ఎలాగోలా తీసుకుని వచ్చి స్వామి సేవలో స్వామి పెట్టుకుంటారు. సో ఆ విధంగా మనం అంత గ్రీడీగా ఉండాలి. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా మనం ఏది చేసినా ఎలా ఉండాలండి, ఏమని చెప్పారు, భగవంతుడి చేతిలో మనం ఎలా ఉండాలి, ఎవరికైనా గుర్తుందా, భగవంతుడి చేతిలో మనం ఎలా ఉండాలి, ఎవరికైనా గుర్తుందా, అర్జున్ ఎలా ఉండమని చెప్పారు,
ఇన్స్ట్రుమెంట్ లా ఉండాలని చెప్పారు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, ఓ సవ్యసాచి ఓ అర్జున, కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, నిమిత్త మాత్రం ఒక ఇన్స్ట్రుమెంట్ కింద అవ్వు. సో మనం కూడా అలా ఇన్స్ట్రుమెంట్ కింద ఉండడానికి రెడీ అయిపోయినప్పుడు ఏమవుతుందండి, 100% ప్రొటెక్షన్ మనకి దొరుకుతుంది. ఆ స్వామి ఎప్పుడు కూడా మనల్ని ఆయన చూసుకుంటూ ఉంటారనమాట. అంతేగాని మనం నిమిత్త మాత్రం కాకుండా కష్టం వచ్చినప్పుడు స్వామి నువ్వే కాపాడు, అది ఏదైనా బాగా మంచి విజయం సాధిస్తే ఇది నా కష్ట ఫలితం అనుకుంటే అప్పుడేమి మనం ఆశించినట్టుగా ఏమి జరగవండి కదండి. చాలా మంది మనం ఇదే చేస్తాం, ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు మంది ఏదైనా అటు ఇటు అయితే కనుక స్వామి అస్సలు మంచి కరుణే చూపించట్లేదు నా మీద కాబట్టి ఇలా అయిపోయింది, అప్పుడు స్వామి గుర్తొస్తాడు. మామూలుగా ఏదైనా జరిగినప్పుడు మాత్రం మన అకౌంట్ లో వేసేసుకుంటాం క్రెడిట్ కదండి. కానీ ఏదైనా మనం మంచి చేస్తున్నాం, మంచి చేయగలుగుతున్నాం అంటే అది స్వామి కరుణ. ఏదైతే చెడు చేస్తున్నాం అది మన ప్రవృత్తి, అది మన పాత వాసన నుంచి మనం చేస్తున్నాం. భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుని సేవ చేస్తూ ఇంకా చెడు పనులు చేస్తున్నాం అంటే అది మన పాత ప్రవృత్తి, ఇంకా క్లీన్ ఫుల్ గా అవ్వలేదు. క్లీనింగ్ జరుగుతుంది, క్లీనింగ్ ఆపకూడదు, కంటిన్యూ చేయాలి కదండి. ఒకసారి ద్రౌపదీ దేవి గురించి ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడు ప్రస్తావిస్తూ ఉంటారు ఈ ద్వారకా రాణుల దగ్గర. ఎంత మంచిది ద్రౌపది, ఎంత భక్తురాలు, ఎంత అనన్య భక్తి, ఎంత విశ్వాసం నా పట్ల అని ద్రౌపదిని పలు విధాలు ఎప్పుడు కూడా తలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క రాణులకు అర్థం కాదు, అదేంటి మేము పొద్దున్నీ రాత్రి వరకు స్వామికి సేవలు చేస్తూనే ఉన్నాం, మమ్మల్ని అంతగా తలవట్లేదు, కానీ ద్రౌపదిని అంతలా పొగుడుతున్నారు, ఏంటి ఆ సీక్రెట్ కదండి. మనకే అనిపిస్తుంది కదా, 24 గంటలు మనం పనిచేస్తున్న మన కంపెనీ మేనేజర్ గారు వేరే వాళ్ళని గురించి పొగుడుతూ వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చి ప్లాన్ వేస్తున్నారు అనుకోండి. ఒకసారి వెళ్ళి కూర్చుని మాట్లాడాలి కదా, వెళ్ళి ఆ ఎంప్లాయ్ ఏం చేస్తున్నాడు, ఏ విధంగా మేనేజర్ని సంతృప్తి పరుస్తున్నాడు, ఎక్స్ట్రా ఏం చేస్తున్నాడు, ఏ యాక్టివిటీస్ చేస్తున్నాడు కంపెనీ కోసం అని అడుగుతాం కదా. సో అలాగే ఈ ద్వారకా రాణులు కూడా ఒకసారి ద్రౌపదీ దేవిని కలిసినప్పుడు అడుగుతారనమాట, ఏమ్మా ద్రౌపది ఏం చేస్తున్నావు, మేము ఆయన యొక్క భార్యలం, మేము కంటిన్యూస్ గా సేవ చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా మా గురించి ఎక్కడ ప్రస్తావన చేయట్లేదు, స్వామి నీ గురించి బాగా ప్రస్తావిస్తున్నారు, భక్తి గురించి కానీ ఒక మంచి భక్తురాలు గురించి కానీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ద్రౌపది అని చెప్తున్నారు. సో మాకు అర్థం కావట్లేదు ఏంటి జరుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు, అంత భక్తి ఏంటి, భక్తులు అంతే కదండి, ఇద్దరు భక్తులు కలిస్తే స్వామిని ఇంకెంత బాగా భక్తి చేయాలి అదే డిస్కషన్ ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే భక్తుల పట్ల ఎప్పుడు కూడా అసూయ ఉండదు, ఆ కాంపిటీషన్ అనే ఫీల్ మనకు కనిపిస్తుంది కానీ ఆ కాంపిటీషన్ కూడా స్వామిని సంతృప్తి పరచాలని తప్ప అసూయ ఉండదు. అదే మనం మెటీరియల్ వల్ల చూస్తే అసూయ వచ్చేస్తుంది, అబ్బో వీడు నాతోనే కంపెనీలో జాయిన్ అయ్యాడు బట్ వీడికి 2 ప్రమోషన్ వచ్చి నాకు ఒక్కటే, లైక్ అంతే, వాడి మీద ఎప్పుడు కూడా బ్యాడ్ బ్యాడ్ ప్రమోషన్ చేస్తూ ఉంటాం. వాడేం లేదండి, ఇవేం లేదు, జస్ట్ అలా ఏదోదో బిస్కెట్ వేసేసాడు అయిపోయిందని ఏదో ప్రొపగేషన్ చేస్తుంది. కానీ భక్తులు అలా కాదండి, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది కానీ అసూయతో కాదు. నేను కూడా స్వామిని ఇంకొక్కు ఆనందం ఇచ్చే ప్రయత్నం చేద్దాం, ఆ సీక్రెట్ అంటే కనుక్కున్న ఆ ఉద్దేశంతో ఉంటాను. సో ద్రౌపది మాత్రం అడుగుతారనమాట, సో ద్రౌపది దేవుని అవుతుంది, మీరు బాగానే సేవ చేస్తున్నారు, ఎలాగైతే మీరు ఎలా సేవ చేస్తున్నారో అనన్య భక్తితో నేను అంతే అనన్య భక్తితో చేస్తున్నాను. స్వామికి ఏదన్నా అవుతుందంటే మీకు బాధ కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది. స్వామికి టైంకి భోగా పెట్టాలి, స్వామికి అన్ని సౌకర్యాలు కలిగించాలని మీరు ఎలా అనుకుంటారో, నేను కూడా నా కృష్ణ భగవానుడు నా సోదరుడు, నా స్నేహితుడు, అంతేకాకుండా నేను ఆయన యొక్క భక్తురాలిని. సో నేను ఎప్పుడు కూడా అంతే విధంగా అంతే మూడ్తో సేవ చేస్తూ ఉంటాను. మరి ఇంకా రుక్మిణీదేవి అడుగుతుంది, మరి ఏంటి తేడా, ఆ యొక్క తేడా ఏంటి, ఎక్స్ట్రా అట్రాక్షన్ ఏంటి అంటే, అప్పుడు ఇంకా ద్రౌపది దేవి చెప్తుంది అనమాట, ఏమి లేదమ్మా రుక్మిణి, ఏంటంటే మీరు అందరూ ఏమనుకుంటారు, కృష్ణుడు నావాడు నా భర్త అని అనుకుంటారు. నేనేమనుకుంటానంటే నేను కృష్ణ భగవాను యొక్క దాసిని అని అనుకుంటాను, అది తేడా. మీరేమనుకుంటారు, కృష్ణుడు నావాడు నా భర్త నా భర్త నా. నేనేమనుకుంటాను, నేను కృష్ణ భగవాన్ యొక్క సేవకురాలని, దాసిని, ఆయన చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ ని అలాగే అనుకుంటాను. ఆయన సుఖమిచ్చినా దుఃఖమిచ్చినా ఆయన నాకు ఆ యొక్క యుద్ధం జరగకముందు అంత అవమానం జరిగినప్పటికీ కూడా నేను భగవంతుని సేవ వదిలిపెట్టలేదు, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఎటువంటి పరిస్థితులైనా స్వామి నన్ను సంరక్షిస్తారని. మనకు ఆ విషయం తెలుస్తుంది కదా, ఆవిడ 2 చేతులు పైకెత్తి స్వామిని పిలుస్తుంది, అంత విశ్వాసం. అంతేగాని మనలాంటి వాళ్ళు ఏం చేస్తామండి, చిన్న కాలు జారి పడిపోతే
ఓ స్వామి పొద్దున్నే కదా మంగళహారతి చేశాను, చెప్పని భోగ పెట్టాను, ఈవినింగ్ కాల్ కింద పడిపోయింది, కాల్ కదలట్లేదు, ఇదేంటి భక్తి, ఇదేంటయ్యా నీ భక్తి యొక్క రిజల్ట్ ఇదా అని మనం నిందిస్తాం ఫస్ట్. కానీ ఆవిడ ఏం చేసిందండి, ఈ కర్మలు ఏదో కర్మల యొక్క ఫలితంగా నేను ఈ స్థితిలో ఉంచబడ్డాను, కానీ ఈ స్థితిలో అయినా నన్ను బయట పెట్టేది కృష్ణ భగవానుడే అని చెప్పి మొత్తం ఆవిడ ఎటువంటి రక్షణ రెండు చేతులు వదిలిపెట్టి పైకి పిలిచింది, పైకి రెండు చేతులు పెట్టి స్వామిని. సో నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను రుక్మిణి, స్వామి నన్ను ఏ స్థితిలో పెట్టినా అది స్వామి యొక్క నిర్హేతుకమైన కరుణ, ఒకవేళ కష్టాల్లో పెట్టినా నాకు ఇంతకంటే ఎక్కువ కష్టాలు రావాలి స్వామి ఎంతో తగ్గించారు అనుకుంటాను, అలాగే నాకు ఏది సంతోషాన్ని ఇచ్చినది స్వామి యొక్క కృప కింద అనుకుంటాను, స్వామి చేతిలో నేను ఇన్స్ట్రుమెంట్ కింద ఉంటానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను, ఇదే నేను చేసేది, ఇదే నా సీక్రెట్ అని ద్రౌపది దేవి చెప్తుంది అనమాట. సో అప్పుడు రాణులందరూ ఎంతో సంతోషిస్తారు, అవును కదా. అందుకని అదే విషయం మనకు భగవద్గీతలో స్వామి చెప్పారు, నిమిత్త మాత్రం భవసవ్య సాక్షి. సో ఆ విధంగా మనం భక్తి చేస్తే ఆ విధంగా మనం కోరుకోవాలి. ఎప్పుడండి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడైతే పిలుస్తున్నాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎందుకు మనం ఈ చేతులెత్తి మరి ప్రార్థిస్తాం, నాకు ఇంకెటువంటి షెల్టర్ లేదు ఓ కృష్ణ ఓ రాధారాణి, మీరు తప్ప నాకు ఎటువంటి షెల్టరు లేదు, ఈ సంసార సాగర్ నుంచి మీరే నన్ను బయట పాడేయగలరని మనం ఒప్పుకుంటున్నాం. అది ఓన్లీ మాటతో అవ్వకూడదు, అది చేతల్లో అంటే మన యాక్షన్ లో కూడా అలాగే ఉండాలి. మన మనసు చేతన అంతా కూడా అలా ఉన్నప్పుడు మనకు కూడా 100% ప్రొటెక్షన్ ఎలాగైతే ద్రౌపది దేవికి దొరికింది, ప్రహ్లాదుడికి దొరికింది, గజేంద్రుడికి దొరికింది, మనకి దొరుకుతుంది అనమాట. సో ఇదే మూడ్ మనం మెయింటైన్ చేయాలి, ఇదే ధర్మం ఏ యొక్క రిలీజన్కి వెళ్ళినా అని శ్రీల ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఇక్కడ. అది నువ్వు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఏదైనా పేరు పెట్టుకో ఆ రిలీజన్ కి, కానీ ఏంటి ధర్మం ఏమిటి జీవుడికి అంటే భగవంతుని సేవ. అది కలియుగంలో జీవుడు చేయాల్సిన పని ఏంటి అంటే నామ సంకీర్తన. అది భగవంతుని ఏ నామం అయినా పిలుచుకో, కానీ నువ్వేం చేయాలి, ఏదైతే నీ శాస్త్రం చెప్తుందో అందులో ఉన్న ప్రతి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఆ యొక్క నామాన్ని పిలిస్తే నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిజంగా చేస్తున్నట్టే అని ప్రభుపాద గారు చెప్తారు. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ అడుగుతాడు ఈయన, ఫాదర్ ఇమ్మాన్యుల్ అడుగుతాడు, సో భక్తి అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి అన్న ప్రశ్న వేస్తాడు. సో దాన్ని కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ రీడ్ చేయండి ఇక్కడ నుంచి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ రీడ్ చేయండి. మాం చాయో వ్యభిచారినే భక్తి యోగేన సేవతే సాగునాన్ సమతిత్యాతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితులలోనూ నిశ్చయమైన సంపూర్ణమైన భక్తియుక్త సేవలో నిమగ్నుడనై ఉండువాడు వెంటనే ప్రకృతి గుణాలను అధిగమించి బ్రహ్మత్వ స్థితిని బ్రహ్మత్వ స్థితి పొందుతాడు. ఫాదర్ ఫాదర్ అయితే కృష్ణుడే బ్రహ్మము అంటారా? శ్రీ శ్రీల ప్రభుపాదులు, కృష్ణుడు పరబ్రహ్మము. బ్రహ్మమును మూడు రూపాలలో నిరాకార బ్రహ్మముగాను, అంతర్యామి అయిన పరమాత్మగాను, సాకార బ్రహ్మగాను సాక్షాత్తింతపడి చేసుకోవచ్చు. కృష్ణుడు సాకార బ్రహ్మము, అతడే పరబ్రహ్మము, ఎందుకంటే భగవంతుడు కూడా ఒక వ్యక్తే. శ్రీమద్ భాగవతము 1.2.11లో ఈ విషయాన్ని ధృవీకరిస్తారు. వదంతి తత్ తత్వవిదః తత్వం యత్ జ్ఞానమద్భయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్ద్యతే. సంపూర్ణ సత్యాన్ని తెలుసుకున్న విద్వాంసులైన తత్వవేత్త ఆ అధ్యాయ తత్వమును బ్రహ్మము అని, పరమాత్మ అని, లేక భగవానుడని వ్యవహరిస్తారు. పరతత్వమైన భగవాను కీర్తి గుర్తించడమే భక్తుడు పొందగల అత్యున్నత భగవత్ సాక్షారం సాక్షాత్కారం అయిన షడ్విధైశ్వర్య పరిపూర్ణుడు, గొప్ప శక్తి సంపన్నుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు, మిక్కిలి సుందరుడు, మిక్కిలి కీర్తిమంతుడు, మిక్కిలి వివేకవంతుడు, మిక్కిలి వైరాగ్యవంతుడు. ఫాదర్ అవును నేను అంగీకరిస్తాను. శ్రీల ప్రభుపాదుల వారు, భగవంతుడు సంపూర్ణుడు కనుక అతని పేరు, అతని స్వరూపము, అతని గుణాలు కూడా సంపూర్ణమైనవే. అంతేకాక అవి అతనిలోని అభిన్నమైనవి. అందువల్లనే భగవంతుని పవిత్ర నామాన్ని జపించడం,
అతనితో ప్రత్యక్షంగా కలిసి ఉండడం వంటిదే. ఒక వ్యక్తి భగవంతునితో కలిసి ఉన్నప్పుడు భగవంతుని గుణాలను కూడా సంపాదించుకుంటారు. అలాగే పూర్తిగా పవిత్రుడైనప్పుడే దేవాది దేవునికి సహచరుడవుతాడు ఫాదర్. కానీ భగవన్నామము గురించిన మన అవగాహన పరిమితి. శ్రీల ప్రభుపాదుల వారు, అవును మనం అందరము పరిమితులము, కానీ భగవంతుడు అపరిమేయుడు కనుక లేక సంపూర్ణుడు కనుక అతని అసంఖ్యాకమైన నామధేయాలు ఉన్నాయి. ప్రతి నామధేయము భగవంతుడే. మన ఆధ్యాత్మిక అవగాహన అభివృద్ధి చెందిన కొలది అతని నామధేయాలను మనము మరింత ఎక్కువగా అర్థం చేసుకోగలము. హరే కృష్ణ. సో ఇక్కడ చక్కగా ఒక శ్లోకం వచ్చింది, 14వ అధ్యాయం 26వ శ్లోకంలో ఏం చెప్పారు, సగుణాన్ సమతితైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఎవరైతే భక్తియుత సేవ చేస్తారో వాళ్ళు త్రిగుణాలకి అతీతం అవుతారు అని చెప్తున్నారు. సో ముక్తి 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 అంటాం మనం కదండి, ఎప్పుడైతే భక్తి అనేది లేదో అది మనకి ఎప్పటికీ దొరకదు కదండి. సో భక్తి అనే కాంపోనెంట్ లేకపోతే మనకి భౌతిక ప్రపంచం నుంచి ముక్తి కూడా దొరకదు కదా. సో భక్తి అనే కాంపోనెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి భక్తియుత సేవ చేస్తే ఏమంటున్నారు, ఈ త్రిగుణాలకి అతీతం అవుతారు వాళ్ళు అని చెప్తున్నారు. ఏం జరుగుతుందండి భక్తియుత సేవ చేస్తే చెప్పండి, ఈ త్రిగుణాలు ఎఫెక్ట్స్ ఆగిపోతాయా? అంటే ఈ రోజు నేను భక్తి చేస్తుంటే రేపు నుంచి అన్ని కూడా ఎవరైనా రోజ్ ఫ్లవర్స్ పెడతారంటే మనం బయటకు వెళ్తుంటే ఒక్క ముళ్ళు కూడా దొరకకుండా ఎలా ఉంటుంది? ఈ రోజు నేను భక్తియుత సేవ స్టార్ట్ చేశాను, రేపు నుంచి నో మోర్ టెన్షన్స్, నో మోర్ యాంగ్జైటీస్, అలా ఉంటుందా? మరి ఇక్కడ చెప్పారు అతీతం అయిపోతాం అని చెప్తున్నారు, మరి ఏమవుతుంది గుణాతీతం అవుతాం అంటే ఏంటి? అంటే కష్టాలు ఉండవనా? కష్టాలు ఉంటాయా? ఉంటాయి మాతాజీ, వాటిని తట్టుకునే శక్తి కృష్ణుడు ఇస్తాడు మాతాజీ, తట్టుకునే శక్తి ఇస్తారు. ఓకే, ఇంకా అంటే మనం ఆత్మ భగవద్గీత చదవడం ద్వారా మనం దేహం కాదు ఆత్మ అనే కాన్షియస్ లోకి వెళ్తాం కాబట్టి వీటిని మనం పట్టించుకోమాతాజీ. ఉంటాయి మూడు రకాలైన కష్టాలు ఉంటాయి అని మనకు అర్థమవుతుంది అట్లీస్ట్. ఓకే, థియరిటికల్ గా మనకి జ్ఞానం తెలిస్తే ఓకే మనం ఈ కష్టం అనుభవిస్తున్నాం అని తెలుస్తుంది, రైట్? ఇంకా ఎక్కువ కష్టం ఉంటే కొంచెంలో వస్తుంది మాతాజీ. మనకి ఎక్కువ కష్టం ఉంటే తక్కువలో వచ్చిందిలే అని మనం ఫీల్ అవుతాం. ఇంకా మన కర్మ ఫలాల్ని మనం పోగొట్టుకుంటున్నాం కొద్ది కొద్దిగా అనేసి అనుకుంటాం మాతాజీ. ఓకే, సో మనం ఇలా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటామండి, బాధగా ఉంటామా? ఆ రోజు ఏడుస్తూ దీపం వెలిగిస్తామా? ఆ రోజు ఏడుస్తూ బోగా ఓకే నాకు కష్టాలు ఇస్తున్నావు సరే అయినా సరే నీకు నేను చప్పని మోగు పెట్టేస్తున్నా స్వామి, చప్పని మోగు తిని సేపట్టు నాకేమో చాలా కష్టాలు అంటామా? ఎలా ఉంటారు భక్తులు? ఏడుస్తూ ఉంటారా అండి కష్టాలు వచ్చినప్పుడు? నవ్వుతూ ఉంటారా? ఎలా ఉంటారు? కొంచెంలో తప్పింది అనుకుంటూ చేస్తాం. సో మన యొక్క శరీరాన్ని కాపాడితేనే మనం కాపాడినట్టు అండి స్వామి. ఇలాగే అనుకుంటాము, మనకు కావాల్సింది ఇస్తేనే ఆయన ఉన్నాడని మనం నమ్మగలిగే విధంగా జరగాలి. సో మనం ఏది సేవ్ చేస్తే సేవ్ చేసినట్టు రియల్ గా మనకి ఏం సేవ్ చేయాలి స్వామి? మనకున్న కారు ఎవరు ఢీ కొట్టకుండా ఉంచితే స్వామి కాపాడినట్ట, లేకపోతే మన ఇల్లు భూకంపంలో కొట్టుకుపోకుండా ఉన్నందుకు స్వామి కాపాడినట్ట, లేకపోతే ఏది రియల్ ప్రొటెక్షన్? మన శరీరాన్ని కాపాడాలా, ఇంకేమైనా కాపాడాలా స్వామి? భక్తి ఉండాలి మాతాజీ, కాపాడాలి భక్తి. ఇంకెవరైనా చెప్తారా పాయింట్స్? ఓకే, సో జనరల్ గా అయితే ఉండే విధంగా ఉండాలి అనుకుంటాం, అంటే ఏదైతే జరుగుతుందో అప్ అండ్ డౌన్ ఫేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటది. అది జనరల్ లివింగ్ స్టైల్ పరిస్థితి కాదు, ఎప్పుడు మనం ఓన్లీ అప్పే కావాలి మనకి, డౌన్ వద్దు. మనం ఎప్పుడు అప్పే కదండి కావాలంటాం, అటువంటి డిజైర్ మంచి డిజైరే, అందుకని మనకు అప్పే కావాలి, డౌన్ వద్దు. కానీ ఏ అప్ కావాలి? మెటీరియల్ లెవెల్లో కావాలి, స్పిరిచువల్ లెవెల్లో కావాలి. స్పిరిచువల్ లెవెల్లో ఇంకో స్టెప్ ఎక్కాలి, మెటీరియల్ లెవెల్లో ఎన్ని స్టెప్స్ ఎక్కినా బేసే తీసేస్తాడు మరణం అప్పుడు స్వామి, ఎన్ని స్టెప్స్ ఎక్కినా
తీసుకొచ్చి అదే పాట మీద పడుకోబెట్టేస్తారు. ఓ ఇడు కోటీశ్వరుడు కాబట్టి 10 ఫ్లోర్ పైకి ఆ వాడు పాడి మూసుకుని వెళ్ళాలని ఎవరు అనుకోరు. అదే కింద అదే భూమి మీద అదే చెక్క వేసి అదే దుప్పటి వేసి అలాగే తీసుకుని వెళ్తారు. సో మనం ఏం కావాలి, ఏం ప్రొటెక్షన్ కావాలి స్వామి దగ్గర నుంచి అంటే, మనకి ఏదైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్నాం అది పడిపోకుండా స్వామి కాపాడతాడు. ఒక్కోసారి ఏమవుతుందంటే, ఒక్కోసారి మన శరీరాన్ని కాపాడతాడు స్వామి, ఒక్కోసారి కాపాడు. అదేంటండి, శరీరాన్ని ప్రతిసారి కాపాడాలని డిమాండ్ చేయడానికి లేదు. మనకి ఆ శరీరం వల్ల ఏదైనా ఉన్నతి ఉంది అంటే అది ఉంచుతాడు స్వామి, లేకపోతే తీసేస్తాడు. స్వామి నా శరీరాన్ని కాపాడితేనే నన్ను కాపాడినట్టు అనుకుంటే చాలా మూర్ఖత్వం కదండి. మనం ఏది కాపాడాలి, మన యొక్క భక్తి, లోపల ఉన్న భక్తి, అనన్య భక్తి ఉంచాలి. మనం చూస్తాం పెద్ద పెద్ద గొప్ప గొప్ప భక్తుల ప్రార్థనలు ఎలా ఉంటాయి, నేను అరకానికి వెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ మీద భక్తి మాత్రం నాకు తగ్గకూడదు, ఇదే ప్రార్థన ఉంటాయి వాళ్ళవి. సో మనం అయితే కొంచెం కొత్తగా భక్తులకు వచ్చాం కాబట్టి ఫస్ట్ లైన్, స్వామి నన్ను ఇక్కడి నుంచి వెంటనే గోలకురుందాను తీసుకుని వెళ్ళిపో. సో మనం ఇంకెక్కడ ఆగద్దు కదండి. సో మనలాంటి వాళ్ళకి అదే బెస్ట్ ప్రేయర్, ఎందుకంటే మనం ఎక్కడైనా ఆగితే మళ్ళీ మన గ్యారంటీ లేదు మళ్ళీ వెళ్తాం అక్కడి నుంచి అని, అక్కడికి ఆగిపోయి టెంప్ట్ అయిపోతూ ఉంటాం సిచ్యుయేషన్స్ కి కదండి. సో అందుకని మన రియల్ ప్రొటెక్షన్ ఏంటి, మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని స్వామి కాపాడుతున్నాడా లేదా, అది మనకిచ్చే రియల్ ప్రొటెక్షన్. ఒక్కోసారి మన శరీరాన్ని కాపాడుతాడు స్వామి, ఒక్కోసారి కాపాడు. సో అదే పరిషన్ మహారాజుని స్వామి కాపాడాడు ఎప్పుడండి, ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్షించాడు స్వామి కదండి. సో దానికి ఎంత కోపం తెచ్చుకున్నాడు స్వామి అశ్వత్థామ మీద, ఎంతో కోపం తెచ్చుకున్నాడు. అసలు శపించేశాడు కూడా అశ్వత్థామని స్వామి. వెళ్ళి గర్భంలోకి వెళ్ళి మనం చూస్తాం ఆ డిస్క్రిప్షన్ అంతా శ్రీమద్ భాగవతంలో, చిన్నగా ఉంటారు స్వామి, చిన్నగా ఉండి ఎంత ఉంటారో ఆ గద పట్టుకుని ఆ ఉల్కలాగా కళ్ళు రెడ్డిగా అయిపోతాయి స్వామివి, మొత్తం వేడినంతా గదతో పాటు తీసేస్తూ ఉంటారు. అంత ప్రేమ స్వామికి భక్తులంటే. మరి అదే పరిషిన్ మహారాజుకి వారం రోజుల్లో పాము కాటు వేసి చనిపోతారని శాపం వచ్చింది. మరి అప్పుడేం కాపాడలేదా స్వామి, చిన్నప్పుడే కాపాడాడు. మరి మధ్యలో చాలా భక్తి చేశాడు కదా పరిషిన్ మహారాజు, మరి అప్పుడెందుకు కాపాడలేదండి, అప్పుడు కూడా పాండవుల వంశం వాడే కదా, మరి ఎందుకు కాపాడలేదు. సో స్వామికి ఒక డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది కదండి, స్వామికి ఒక డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది. అది భక్తులకు అర్థమవుతుంది, మన లాంటి వాళ్ళకి అర్థం కాదు. అందుకనే భక్తులు ఎప్పుడు బాధపడరు, చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే నా ద్వారా స్వామి ఏదో చేయబోతున్నాడు అని చాలా సంతోషంగా ఉంటారు. సో మన లాంటి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం ఎక్కువసార్లు స్వామి ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకోడు, ఒకవేళ పొరపాటున వాడుకుంటే మనకు అర్థం కాదు. సో అది మన ప్రాబ్లం అన్నమాట. సో ఒక్కోసారి ప్రొటెక్షన్ ఎలా ఇస్తారంటే, స్వామి శరీరాన్ని కాపాడతారు, ఒక్కోసారి కాపాడరు. బట్ స్వామి ప్రొటెక్షన్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది, అది మనం అనుభవించినా అనుభవించకపోయినా, స్వామి చేయి మనం చూడగలిగినా చూడలేకపోయినా, స్వామి యొక్క కరుణ హస్తం అనేది మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడైతే స్వామి నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకెవరు రక్షణ లేరని ఎప్పుడైతే మనం శరణాగతి పొందామో, అప్పటి ఆ క్షణం నుంచి కూడా మనం స్వామి రక్షణలోనే ఉంటాం. సో స్వామి డిజైన్ చేయటం ప్రారంభిస్తారు మన జీవితాన్ని, ఎందుకంటే మనకైతే మనకున్న 20 ఏళ్ళు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, స్వామికి ఏంటండి మన గీత జన్మలు ఏం చేసామో తెలుసు, ఇంతకు ముందు వచ్చే జన్మల గురించి తెలుసు. సో స్వామి కావాలంటే ముందు జన్మలన్నింటిని ఒకేసారి క్లియర్ చేసి ఇదే చివరి జన్మ చేసి తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నప్పుడు ప్లాన్ కొంచెం మారుస్తూ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను, మనకి ఇల్లు కుడుతూ ఉంటారు కదా ఎవరైతే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటారు శారీస్ మీద. సో వెనకాల నుంచి చూస్తే ఆ డిజైన్ చాలా గజిబిజ్ గజిబిజ్గా ఉంటుంది. ఎవరైనా చిన్నపిల్ల వచ్చి, అమ్మ ఏంటి ఇంత చెత్త డిజైన్ కుడుతున్నావు, పొద్దు నుంచి రాత్రి వరకు కుడుతున్నావు, రంగురంగులు పెడుతున్నావు, ఇంత దరిద్రంగా ఉంది అంట. కానీ 2 రోజుల తర్వాత తల్లి చక్కగా వెనక్కి తిప్పి చూపిస్తుంది, అప్పుడు పిల్లకు అర్థమవుతుంది నువ్వు ఇంత అందంగా ఉందా. సో ఇంతకు ముందు ఏం చూసావు నువ్వు, ఆ డిజైన్ వేస్తున్నప్పుడు చూసావు, అప్పుడు డిజైన్ కంప్లీట్ అయిపోయింది ఇంత అందంగా ఉంది. అలాగే మన జీవితంలో కూడా స్వామి ప్లాన్ చేస్తూ ఉంటారు ఒక రకంగా, ఒక పద్ధతి కింద. సో డిఫరెంట్, ఒక్కోసారి సడన్ గా గేమ్ చూస్తున్నప్పుడు అక్కడ ఒక బ్లాక్ ఇక్కడ ఒక బ్లాక్ ఉంటే ఏంటి ఇలా ఉంది నా జీవితం అనిపిస్తుంది. కానీ స్వామి అన్ని దగ్గర తీసుకుని వచ్చి మన జీవితం చక్కగా పెట్టినప్పుడు, మన ఫైనల్ ఎగ్జామ్ మరణ సమయంలో రిజల్ట్ మన స్వామిని గుర్తు చేసుకుంటున్నప్పుడు, అప్పుడు మనకు అర్థమవుతుంది వా స్వామి ఎంత మంచి పని చేశారు, ఆ కష్టం ఆ రోజు ఇచ్చుండిపోతే నేను భక్తుల కొంచెం కూడా ముందుకు వెళ్ళలేకపోయాదేమో అని అప్పుడు మనకు అనిపిస్తుంది.
ఆ చివరి క్షణం మనం పాస్ అయిపోతాం కదా, అప్పుడు మనకి తెలుస్తుంది స్వామి అప్పటి వరకు మనకి ఏం దాచిపెట్టారు అన్నది. సో ఒకసారి క్వశ్చన్ చేస్తాం, ఇంత కష్టపడి భక్తి చేస్తున్నాం, ఏం రిజల్ట్ రాదు, ఏం రిజల్ట్ రాదు, ఏం రిజల్ట్ రాదు, ఏం చేస్తాడు స్వామి, అన్ని దాసి ఉంచుతాడు, ఒకేసారి ఇచ్చేస్తాడు. ఒకసారి ఒక అతను ఉన్నాడంట, సో ఒక ఒక మంచి షావుకారు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. సో షావుకారు ఏం చేస్తున్నారు, కొన్ని కొన్ని జీతం ఇస్తూ ఉంటాడు, ప్రతి నెల అన్నం పెడతాడు, కొంత జీతం ఇస్తూ ఉంటాడు. సో ఆ జీతం అంతా ఉండటానికి బట్టలకి ఖర్చు పెట్టేసుకున్నాడు. సో ఇప్పుడు చాలా ముసలి అయిపోయాడు, ఒక 80 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఇంకా ఉన్నా నీకేం చేయలేను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు 80 ఏళ్ళు అయిపోయే ఇంటికి వెళ్తున్నాను, ఇంకా నుంచి సంపాదన ఉండదు, నా పరిస్థితి ఏంటి అని చాలా బాధపడుతూ ఉంటాడు. సో అప్పుడు ఓనర్ పిలుస్తాడు అనమాట, పిలిచి ఒక గది డోర్ ఓపెన్ చేస్తాడు. ఏమంటాడు, నీకు నేను ప్రతి నెల ఇంత డబ్బుని ఇద్దాం అనుకున్నాను, కానీ నీకు అంత చేతికి ఇవ్వలేదు, నీకు నీకు నోటికి ఒక అమౌంట్ చెప్పాను కానీ నేను అంతకంటే నీ పనికి ఎక్కువ ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఏం చేశాను, ప్రతి నెల సగం అమౌంట్ని అంతా కూడా దాసి ఉంచుతున్నా అని చెప్పి డోర్ తీస్తే అందులో ఒక 5-6 కుండలంతా బంగారు నాణాలు ఉంటాయన్నమాట. సో ఇతనికి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, నేనంత వరకు నేనేం దాచుకోలేదు నా ఫ్యూచర్ గురించి, కానీ నా యొక్క యజమాని ఎంత తెలివైన వాడు, నా కోసం ఎంత ఆలోచించాడు కదండి. మన స్వామి కూడా అంతే, కృష్ణ భగవానుడు ప్రతిదీ దాస్తాడు దాస్తాడు దాస్తాడు. అప్పుడు చెప్తాడు స్వామి చివరి క్షణంలో, ఆ రోజు నువ్వు ఉపవాసం చేసావు కదా, ఇంకో ఫలితం. ఆ రోజు నువ్వు దానం చేసావు కదా, ఆ రోజు నువ్వు సంకీర్తన చేసావు కదా, వాటి అన్నిటి యొక్క అమౌంట్ ఇప్పుడు వస్తుంది. ఏంటది, మరణ సమయంలో నా జ్ఞప్తి నీకు ఇస్తున్నా అని స్వామి చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. మనం దానికోసం ప్రయత్నించాలి, అంతేగాని ఓ ఈరోజు జపం చేశాను ఏం లేదు, రేపు. మనకి రిజల్ట్ ఓరియంటెడ్ కాదు, మనం ఏంటండి కేవలం స్వామి సంతృప్తే మన ఎయిమ్, స్వామి సంతృప్తే ఎయిమ్. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ భక్తియుత సేవ ఆ విధంగా చేస్తున్నప్పుడు ఈ త్రిగుణాల ఎఫెక్ట్స్ మన మీద ఏమి ఉండవు. ఏమి ఉండవు అంటే కష్టాలు ఉండవని కాదు, కష్టాలు ఉంటాయి, మరి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే మనం హయ్యర్ కాన్షియస్నెస్ పై నుంచి చూస్తున్నాం. సో ఇప్పుడు మనం బిల్డింగ్లు చూస్తామండి, 10 ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్, మనం కింద నుంచి చూసినప్పుడు బిల్డింగ్ ఎంత పెద్ద కనిపిస్తుంది, చాలా పెద్ద కనిపిస్తుంది, అబ్బో ఎంత పెద్దగా ఉంది ఈ విల్లా అనుకుంటాం, లేకపోతే ఓ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ చాలా పెద్దగా ఉంది అనుకుంటాం. అదే మీరు ఏరోప్లేన్ పైనుంచి వెళ్తున్నప్పుడు చూసారనుకోండి, ఆ 16th floor బిల్డింగ్ ఎలా కనిపిస్తుంది, చిన్న చిన్నగా కనిపిస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తున్నాం, మనం ఏం చేస్తాం, హయ్యర్ కాన్షియస్నెస్ చూస్తాం. ఈ యొక్క ఆత్మ, నీ యొక్క ఆత్మస్వరూపుణ్ణి, ఈ దేహం నేను విడిచిపెట్టేయాలి అన్న భావనలో చూసినప్పుడు మనకున్న ప్రతి సమస్య చాలా చిన్నగా కనిపిస్తుంది. ఎలాగైతే ఏరోప్లేన్ చూస్తే బిల్డింగ్స్ అనేవి చిన్న చిన్నగా కనిపిస్తాయి, డాట్ డాట్ డాట్, అలాగే కనిపిస్తుంది మనకు కూడా. సమస్యలు ఉండవా, ఉంటాయి, కానీ మనం చూసే ధోరణి, మన చేతన, దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ మారిపోతుంది. ఎందుకంటే మనకు ప్రొటెక్టర్ ఉన్నాడు, ప్రొటెక్ట్ చేస్తాడు నమ్మకం, అదే నమ్మకంతో ముందుకు వెళ్తాం. సో ఈ విధంగా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు, ఈ త్రిగుణాల ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అదేంటంటే మరి కొంతమందికి వెంటనే స్వామి ప్రొటెక్ట్ చేస్తారు, కొంతమందిని ప్రొటెక్ట్ చేయరు. ఎందుకని, ఎందుకని అంటే మన భక్తి తీవ్రంగా ఉంటే ప్రొటెక్ట్ చేస్తాడు స్వామి వెంటనే. యా యథామం ప్రపద్యంతే, మనం ఏ విధంగా సరెండర్ అవుతాం ఆ విధంగానే వస్తుంది రిజల్ట్. మన ఇంట్లో ఫ్యానే ఉంది, కట్టేస్తాం స్విచ్, వెంటనే ఆగిపోతుందా అండి, ఇంకా తిరుగుతుంది టిక్ 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 తిరిగి తిరిగి. అదే మన ఓల్డ్ చాలా పాత ఫ్యాన్ అనుకోండి, ఒక అరగంట వరకు తిరుగుతూనే ఉంటది, అది చాలా స్విఫ్ట్ గా ఉంది అనుకోండి దాని యాక్షన్, ఇక్కడ స్విచ్ కట్టంగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆగిపోతుంది. అలాగే మన తీవ్రమైన భక్తి చేస్తున్నాం, వెంటనే మన యొక్క కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా కాలి బూడిద అయిపోతాయి. సో మన యొక్క తీవ్రమైన భక్తి అలా ఉండాలి కదండి, అప్పుడు మనకు కూడా నమ్మాల వారి లాగా వెంటనే స్వామిలోకానికి వెళ్ళిపోవడానికి జరుగుతుంది. సో నమ్మాల వారు కూడా ఒకరోజు ఏం చేస్తారు మీ అందరికి తెలిసే ఉంటుంది, నమ్మాల వారు ఒకరోజు చాలా బాగా స్వామి పట్ల విరహం ఏర్పడుతుంది, స్వామి పాద పద్మాల దగ్గర పట్టుకుని ఏడుస్తూ ఉంటారు, ఇంకా నేను ఇక్కడ నిన్ను విరిచి ఈ విరహ భావాన్ని భరించలేని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అక్కడే ప్రాణం విడిచి స్వామి యొక్క ధామానికి వెళ్ళిపోతారు వెంటనే. సో మనకు అలా జరగదు, ఎందుకంటే మనకు అంత భక్తి లేదు కదండి. సో మనం కూడా అంత తీవ్రమైన భక్తి చేస్తే ఈ త్రిగుణాల ఎఫెక్ట్ మనకు అంత తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత భక్తి ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఎఫెక్ట్స్ అన్ని అంతలాగా తగ్గుతాయి. మనం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో,
ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మన చేతన మారిపోతుంది, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా మంది ఇందుకే కొంతమంది భక్తి జీవితం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, ఇదే ప్రాబ్లంతో వెళ్ళిపోతూ ఉంటారు. ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఎక్కడైనా వస్తాయి, కానీ చేతన మారిపోతుంది. ఇప్పుడు రోడ్డు మీద గతుకులు ఉంటాయి, అదే ఇప్పుడు మీరు మారుతి కారులో వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది, టక్ 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 ఎగురుతూనే ఉంటాం. అదే బెంజ్ కారులో వెళ్తే తెలుస్తుందా, అక్కడ మీకు ఉందని ఎవరైనా చెప్పాలి, డ్రైవర్ చెప్పాలి, ఇప్పటికి మనం 5-6 దాటి వెళ్ళామండి అని చెప్పాలి. లేకపోతే మనకు తెలియదు అన్నీ దాటి వెళ్ళాం అని మనకు తెలియదు, అలా ఉంటుంది అన్నమాట. సో అందుకని మన భక్తియుత సేవ చాలా సీరియస్ గా చేస్తే మన త్రిగుణాల ఎఫెక్ట్ అంత తక్కువగా ఉంటాయి. మన జీవితాన్ని, యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి అంతేలాగా వెళ్ళవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న పెడుతున్నాడు ఫాదర్ ఇమ్మాన్యుయల్, ఏం పెట్టాడో చూద్దాం. హరే కృష్ణ, ఎవరైనా రీచ్ చేయండి, నన్ను ఒక ప్రశ్న అడగమంటారా అక్కడ నుంచి. హరే కృష్ణ. నన్ను ఒక ప్రశ్న, ఫాదర్ ఇమ్మాన్యుయల్ నన్ను ఒక ప్రశ్న అడగమంటారా. క్రైస్తవులమైన మేము కూడా భగవత్ ప్రేమనే ప్రచారం చేస్తాము. భగవత్ ప్రేమను అనుభూతం చేసుకోవడానికి, మనస్ఫూర్తిగా అతడిని సేవించడానికి ప్రయత్నిస్తుంటాము. అటువంటప్పుడు మీ ఉద్యమానికి మాకు తేడా ఏమిటి? యేసుక్రీస్తు సువార్త కూడా భగవత్ ప్రేమ సందేశాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని మళ్లీ ప్రచారం చేయడానికి ఎందుకు మీరు శిష్యులను పాశ్చాత్య దేశాలకు పంపిస్తున్నారు? శ్రీల ప్రభుపాదుల వారు, సమస్య ఏమిటంటే క్రైస్తవులు భగవంతుడి ఆదేశాలను పాటించడం లేదు. దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఫాదర్ ఇమ్మాన్యుయల్, అవును, మీరన్నది చాలా వరకు నిజమే. శ్రీల ప్రభుపాదుల వారు, అటువంటప్పుడు క్రైస్తవులు భగవత్ ప్రేమకు అర్థం ఏముంది? భగవత్ ఆజ్ఞను మీరు పాటించకపోతే మీకు ప్రేమ ఎక్కడుంది? అందుకే భగవంతుడిని ప్రేమించడం అంటే ఏమిటో బోధించడానికి మేము వచ్చాము. మీరు అతడిని ప్రేమిస్తే అతని ఆజ్ఞలను జవదాటలేరు. మీరు అవిధేయులైతే మీ ప్రేమ నిజమైనదే కాదు. ప్రపంచవ్యాప్తంగా జనులందరూ తమ కుక్కలను ప్రేమిస్తున్నారు, కానీ భగవంతుడిని కాదు. అందుకే తాము మర్చిపోయినటువంటి భగవత్ ప్రేమను జాగృతం చేసుకునే పద్ధతిని జనులను బోధించడానికి కృష్ణ చైతన్యోద్యమం ఎంతో అవసరమైనది. కేవలం క్రైస్తవులకే కాదు, హిందువులు, మహమ్మదీయులు ఇంకా అందరూ కూడా దోషులే. వారు తమకు తాము క్రైస్తవులుగా, హిందువులుగా, మహమ్మదీయులుగా ముద్ర వేసుకున్నారే కానీ భగవంతుడికి విధేయులై లేరు. అదే అసలైన సమస్య. అతిథి, ఏ రకంగా క్రైస్తవులు అవిధేయులై ఉన్నారో కాస్త చెబుతారా? శ్రీల ప్రభుపాదులు వారు, తప్పకుండా. మొట్టమొదటి విషయం ఏమిటంటే కబేళాలను నడుపుతూ వారు నీవు చంపవద్దు అనే ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఆ ఆదేశము ఉల్లంఘించబడుతుందని మీరు ఒప్పుకుంటారా? ఫాదర్ ఇమ్మాన్యుయల్, వ్యక్తిగతంగా నేను ఒప్పుకుంటాను. శ్రీల ప్రభుపాదుల వారు, బాగుంది. క్రైస్తవులు భగవంతుడిని ప్రేమించాలనుకుంటే పశువతను వెంటనే నిలిపివేయాలి. ఫాదర్ ఇమ్మాన్యుయల్, కానీ అది అంతగా ముఖ్యమైన విషయం అంటారా? శ్రీల ప్రభుపాదుల వారు, మీరు ఒక్క విషయాన్ని విడిచిపెట్టినా మీ లెక్కలో తేడా వస్తుంది. తరువాత ఎన్ని కూడికలు, తీసివేతలు చేసినా లెక్కలో అప్పటికే తప్పు జరిగిపోతుంది. తరువాత అంతా కూడా తప్పే అవుతుంది. శాస్త్రంలో మీకు నచ్చిన భాగాన్ని తీసుకొని నచ్చని భాగాన్ని విడిచిపెడుతూనే ఫలితాన్ని ఊహించలేరు. ఉదాహరణకు, కోడి తన వెనుక భాగం నుండి గుడ్లను పెడుతుంది, ముక్కుతో ధాన్యం తింటుంది. ఈ కోడికి ధాన్యం తినిపించాలి కాబట్టి దీని ముందు భాగం చాలా ఖర్చుతో కూడినట్టిది, కాబట్టి దీని తలను కోసివేయడం మంచిది అని కోళ్లను పెంచేవాడు అన్నాడు అనుకోండి. కానీ తల లేకపోతే గుడ్లు కూడా ఉండవు, ఎందుకంటే అప్పటికే కోడి చచ్చిపోయి ఉంటుంది. అదే విధంగా శాస్త్రాల్లో కఠినమైన భాగాన్ని విడిచిపెడుతూ ఇష్టమైన భాగాన్ని మనం స్వీకరిస్తే అది వాళ్ళకి ఏమాత్రం సహాయపడదు. శాస్త్రాలలో ఇవ్వబడిన ఉపదేశాలను మనం సంపూర్ణంగా స్వీకరించాలే కానీ కేవలం మనకు సరిపోయే వాటినే కాదు. మీరు చంపవద్దు అనే మొదటి ఆదేశాన్ని మీరు పాటించకపోతే భగవత్ ప్రేమ అనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది? అతిథి, ఈ ఆదేశం మానవులకే అన్వయిస్తుంది కానీ పశువులకు కాదని క్రైస్తవులు భావిస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు, అంటే హత్య అనే సరి అయిన పదము క్రీస్తుకు తెలియదనే అర్థం వస్తుంది. చంపడం, హత్య చేయడం అనేవి ఉన్నాయి. హత్య చేయడం అనేది మానవులకు అన్వయిస్తుంది. చంపడం అనేది అనే పదానికి బదులుగా హత్య చేయడం అనే సరి అయిన పదాన్ని వాడేంత
తెలివి క్రీస్తుకు లేదని అనుకుంటున్నారా? చంపడం అంటే ఏ రకమైన చంపడం అయినా అని అర్థము. ముఖ్యంగా అది జంతువులను చంపడానికి ప్రత్యేకంగా అన్వయిస్తుంది. కేవలం మానవులను చంపడం గురించినదే యేసు క్రీస్తు ఉద్దేశం అయితే అతడు హత్య చేయడం అనే పదం వాడి ఉండేవాడు. ఫాదర్ ఇమ్మాన్యుయల్, కానీ నీవు చంపవద్దు అనే ఓల్డ్ టెస్టమెంట్ ఉపదేశం హత్యకు అన్వయించదు. నీవు చంపవద్దు అని పలికినప్పుడు యేసుక్రీస్తు ఉద్దేశం మానవుడు వేరొక మానవుని చంపకుండా ఉండడమే కాకుండా అతనితో ప్రేమతో వ్యవహరించాలి. అతడు ఏనాడు ఇతర జీవులతో మనిషి సంబంధం గురించి మాట్లాడలేదు, కేవలం ఇతర మానవులతో సంబంధము గురించి మాత్రమే ఆయన చెప్పాడు. నీవు చంపవద్దు అని చెప్పినప్పుడు మానసిక భావోద్వేగ పరిధిలో అంటే ఎవరిని నీవు అవమానించవద్దని బాధించవద్దని అతనితో చెట్టుగా వ్యవహరించవద్దని ఆయన భావం. శ్రీల ప్రభుపాదుల వారు ఉపదేశాలలో వాడబడిన పదాలతోనే తప్ప ఆ ఉపదేశంతో లేదా ఈ ఉపదేశంతో మనకు సంబంధం లేదు. ఆ పదాలకు మీరు ఏదో వ్యాఖ్యానం చెప్పాలనుకుంటే అది వేరే విషయం, మాకు వాటి ప్రత్యక్ష అర్థమే స్ఫురిస్తుంది. నీవు చంపవద్దు అంటే క్రైస్తవులు చంపవద్దు. ప్రస్తుతం మీరు పనిచేసే పద్ధతిని కొనసాగించడానికి మీరు ఏవో వ్యాఖ్యానాలు ముద్రించినా వాటి అవసరం ఏమాత్రం లేదని మాకు స్పష్టంగా తెలుస్తుంది. విషయాలు స్పష్టంగా లేనప్పుడే వ్యాఖ్యానము అవసరం అవుతుంది. కానీ ఇక్కడ అర్థము చాలా స్పష్టంగా ఉంది. మీరు చంపవద్దు అనేది చాలా స్పష్టమైన ఉపదేశము. దాన్ని మనము ఎందుకు వ్యాఖ్యానించాలి? సో ఇక్కడ ఒక డిస్కషన్ వచ్చింది అన్నమాట, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ఒక కొత్త డిస్కషన్ వచ్చింది. ఏమంటున్నారు, సో ఎవరైతే గనక వాళ్ళ రిలీజియన్ గురించి వాళ్ళు చక్కగా వాళ్ళు ఏదైతే శాస్త్రాల్లో చెప్పబడిందో వాళ్ళు అన్ని పాటిస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ మేము ఎందుకు వచ్చామో కేవలం భగవంతుని ప్రేమించండి అని చెప్పిన ఆదేశాలు పాటించండి అని చెప్తున్నాము శ్రీల ప్రభుపాద గారు చెప్పారు. సో దానిలో ఒక డిస్కషన్ గా వచ్చింది అనమాట. సో అయితే మీ ఉద్దేశం ఏమిటి, మేము ఏమైనా డిసోబీడియంట్ గా ఉన్నామో మా శాస్త్రాలకి అంటే, అప్పుడు ప్రభుపాద గారు చెప్పారు దో షల్ నాట్ కిల్ కదండి, అంటే ఎవరిని చంపవద్దు. సో దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేస్తారు చాలా మంది. ఏమంటారు, అది కేవలం మానవులకు మాత్రమే చెప్పబడింది, వేరే జీవులకు చెప్పబడలేదు. సో ప్రభుపాద గారు మంచి పాయింట్ రైజ్ చేశారు. అప్పుడు హత్య చేయవద్దు అంటారు కానీ చంపవద్దు అన్నారు కదా. ఒకవేళ మర్డర్ అని వర్డ్ ఉపయోగించాలి, కిల్లింగ్ అని ఉపయోగించారంటే వేరే జీవుల పట్ల కూడా అది చేయకూడదు. సో ఇటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్ చేసేస్తే ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు ఏదైనా ఒక మ్యాథమెటిక్స్ మీరు అందరు తెలిసే ఉంటుంది ఫార్ములా, చిన్నపిల్లలు ఫార్ములాస్ వాడతాం కదండి సాల్వ్ చేసినప్పుడు, అందులో ఫార్ములా ఒక ఫార్ములా ప్లస్ బదులు మైనస్ వేసాం, ఆ తర్వాత నువ్వు ఎంత కరెక్ట్ గా చేసిన ఆన్సర్ కరెక్ట్ గా వస్తుందా? రాదు. సో అదే ప్రభుపాద గారు చెప్తున్నారు, మీకు ఏదైతే శాస్త్రం చెప్పబడిందో మీ బైబిల్లో ఒక ఇన్స్ట్రక్షన్ మీరు ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసేసి మిగతాదంతా మేము కరెక్ట్ గానే చేస్తున్నామంటే మీకు భగవత్ ప్రేమ ఎలా అందుతుంది? భగవంతుడు చెప్పింది మీరు పాటించట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది భగవద్గీత అంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఆ రిలీజియన్ గురించేనే కాదండి, ప్రభుపాద గారు చెప్తారు అది అందరి సమస్య కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మనం కూడా భగవద్గీత ఎంతమంది చదివి ఆచరిస్తున్నారు, చాలా మంది భగవద్గీతను పూజా మందిరంలో పెట్టి పూజిస్తున్నాము కానీ ఆచరిస్తున్నామా? భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు, అహం బీజ ప్రదాపిత, నేను అన్ని జీవరాశులకి బీజ ప్రదాతను తండ్రిని. సో ఇన్స్ట్రక్షన్ ని ఎంత మంది హృదయానికి తీసుకుంటున్నారు? అది తీసుకోవట్లేదు కదా, ఆ జ్ఞానం ఎవరి దగ్గర లేదు. అందుకే కదండి ఇన్ని హత్యలు, ఇన్ని హత్యాచారాలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా వీళ్ళందరూ మనకి సంబంధించిన వాళ్ళు అనుకుంటే అటువంటి చెడు భావంతోనే చూడం. వేరే స్త్రీ తల్లితో సమానం, తల్లి కిందే గౌరవిస్తాం మనం కదండి. భార్య తప్ప ప్రతి ఒక్కరి తల్లితోనే మనం, తల్లి కిందే మనం గౌరవించాలి అని మన శాస్త్రం, మన సమాజం, మన సనాతన ధర్మం అదే చెప్తుంది. కానీ ఎవరికి తెలియట్లేదు, ధర్మం అనేది తెలియకపోవటం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కరిని ఒక రకమైన దృష్టితో చూడటం వల్ల రకరకాల సమస్యలు కదండి ఈ రోజులో. సో అంతేకాకుండా ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఒక నలుగురు పిల్లలు ఉన్నారు, అందులో ఒకటి చాలా మందబుద్ధి కలవాడు, నాలుగో పిల్లవాడు చాలా మందబుద్ధి కలవాడు. సో ఇప్పుడు మిగతా ముగ్గురు వచ్చి నాన్నగారండి వీడు చాలా మందబుద్ధి కలవాడు కాబట్టి వీని చంపేస్తాం, సంతోషంగా ఉంటుందా అంటే తండ్రి సంతోషపడతాడండి?
పడడం. అలాగే మనుషులు, జంతువులు, అన్ని జీవరాశులకి బీజ ప్రదాత స్వామి. సో కానీ మనుషులతో పోల్చుకుంటే జంతువులకి వాటికి ఏముండంటే చేతన అంతగా లేదు. మనం చెప్పుకున్నాం కదా వాటి చేతన కప్పబడి ఉంటుంది. వాటి చేతన ఓన్లీ ఆహార నిద్ర భయం 5 నుంచి వరకే ఉంటుంది. సో మన కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి నీ యొక్క మిగతా పిల్లలు చాలా మందబుద్ధిగా ఉన్నారు కదా, వాటిని సంహరించేసి నేను తినేస్తా నీకు పెట్టేస్తా అంట. స్వామి స్వీకరిస్తాడా? స్వామి ఆనందపడతాడా? ఎలాగైతే ఒక తండ్రి తన మందబుద్ధి గల పిల్లవాన్ని చంపేసి ఇచ్చేస్తే మిగతా పుత్రులందరూ సంతోషపడతాడా స్వామి? లేదు కదండి. ఇది సింపుల్ ఫార్ములా, మనం ఇది మిస్ అవుతున్నాం. సో ఈ విధంగా మనం చేయటం వల్లే మన శాస్త్రాన్ని మనం సరిగ్గా గౌరవించట్లేదు, శాస్త్రం చెప్పింది వినట్లేదు. మరి రిజల్ట్స్ ఎలా వస్తాయి? రిజల్ట్స్ రావు. సో అందుకని ఇక్కడ ఇంకో ఫార్ములా చెప్పారు. మనం కూడా ఏంటండి, శాస్త్రంలో ఏదైతే నియమాలు ఉంటాయో పాటించడానికి రెడీ కాదు, కానీ శాస్త్రం ఇచ్చే రిజల్ట్స్ అన్ని కావాలి. ఆఫ్ హ్యాండ్ థియరీ కదండి, ఆఫ్ హ్యాండ్ థియరీ చెప్పారు. ఏంటది, కోడికి వాడు ఆహారం పెడుతూ ఉన్నాడు, అదేమిటి, బంగారు గుడ్లు పొదిగే కోడి. ముందు భాగం ఏం చేస్తుంది, ఆహారం స్వీకరిస్తూ ఉంటుంది. వెనక భాగం నుంచి కదా గుడ్డు వచ్చేది. ఈ ముందు భాగం ఉంచితే నాకు ఖర్చు అవుతుంది, రోజు ఫుడ్ పెట్టాల్సి వస్తుంది, జీడిపప్పులు అవి ఇవి పెట్టాల్సి వస్తుంది అని చెప్పి ముందు భాగం నరికేశాడు అనుకోండి, వెనక భాగం నుంచి రిజల్ట్స్ వస్తాయా? రావు. అలాగే భగవద్గీతలో స్వామి ఏం చేయమన్నారు, అవన్నీ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ, అది చేయాలి. అప్పుడు అహత్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. మనకి మాత్రం ఏం కావాలి, రిజల్ట్ కావాలి. అలాగైతే ఆ కోడి వెనక భాగం వాడికి బంగారు గుడ్లు ఇస్తుంది కూడా అదే కావాలని చెప్పి ముందు భాగాన్ని నరికేస్తే వాడికి ఎటువంటి రిజల్ట్ ఉండదు, కోడి చచ్చిపోతుంది. అలాగే మనం కూడా భక్తియుత సేవ చేయం స్వామి, నిన్ను శరణ వేయడం, కానీ నువ్వేదైతే చెప్పావు చూసావా, పాప కర్మల నుంచి ప్రక్షాళన కావాలి, భౌతిక ప్రపంచం నుంచి విముక్తి కావాలి, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి, రకరకాల సౌఖ్యాలు కావాలి, ఇవి మనం అడుగుతూ ఉంటాం. ఎలా జరుగుతుందండి, ఆఫ్ హ్యాండ్ థియరీ అంటారు ఇది. ముందు భాగాన్ని చంపేస్తే వెనక భాగం ఎలా పనిచేస్తుంది, మొత్తం కూడి చచ్చిపోతుంది. అలాగే ఏదైతే శాస్త్రంలో చెప్పబడిందో వాటిని మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు, మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోకూడదు, మనకు అనుకూలంగా మార్చేసుకుని నేను ఫాలో అవుతున్నానంటే. ఎలాగైతే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేస్తే వేరే వాళ్ళు కనిపించదండి, కనిపిస్తుంది కదా పిల్లి తాగుతుందని అందరికి తెలుసు, పిల్లి మాత్రం కళ్ళు మూసుకుని ఓకే ఎవరు చూడట్లేదు అనుకుంటే జరగదు కదండి. అందుకని మన శాస్త్రం ఏం చెప్తుంది, ఏం పాటించమందుందో అది కూడా చేస్తే అప్పుడు మనకి రిజల్ట్ వస్తాయి. సో ఆ విషయం చెప్తాను. సో ప్రభుపాద్ గారు ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. అయితే మరి ప్లాంట్స్ ని కూడా మనం తింటాం కదా, సో అది కూడా కిల్లింగే కదా అని ప్రశ్నిస్తాడు. సో దాన్ని చూద్దాం. హరికృష్ణ ఎవరైనా రీచ్ చేయండి. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. ఫాదర్, మొక్కల్ని తినడం కూడా చంపడం కాదా? ప్రభుపాదుల వారు మొక్కలను కూడా అనవసరంగా చంపకూడదని వైష్ణవ సిద్ధాంతం బోధిస్తుంది. భగవద్గీత 9.26 లో కృష్ణుడు ఈ విధంగా, శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయత్తి తదాహం భక్తు ప్రవృత్తి ప్రయత్నాత్మన. ప్రేమతో భక్తితో ఎవడైనా నాకు పత్రమును పుష్పమును ఫలమును లేదా జలమును సమర్పిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను. శ్రీకృష్ణుడు కోరినట్టు ఆహారాన్ని మేము అతను సమర్పించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుంటాము. శాకాహార భోజనాన్ని శ్రీకృష్ణుడికి సమర్పిస్తే పాపమైతే అది కృష్ణుడి పాపమే అవుతుంది, కానీ మాది కాదు. కానీ భగవంతుని ఆ పాప విద్య అంటే పాపము అతనిని అంటద్దు. అతడు సూర్యుని వంటి వాడు, సూర్యుడు ఎంతటి శక్తివంతుడు అంటే మూత్రనైనా పవిత్రం చేయగలుగుతాడు. అలా చేయడం మనకు అసాధ్యం. కృష్ణుడు రాజు లాంటి వాడు కూడా, రాజు కూడా ఒక హంతకు నుడి తీయడానికి ఆజ్ఞాపించగలడు, కానీ తన మహాశక్తివంతుడైన కారణంగా తాను మాత్రం శిక్షకు అతీతుడు. భగవంతునికి తొలుత నైవేద్యం పెట్టిన ఆహారం తినడం అనేది యుద్ధంలో సైనికుడిని శత్రువుని చంపడం వంటిది. యుద్ధంలో సైన్యాధ్యక్షుడు దాడి చేయమని ఆజ్ఞాపించినప్పుడు శత్రుడిని వధించే విధేయుడైన సైనికుడు పతాకాలను పొందుతాడు, కానీ అదే సైనికుడు తన ఇచ్చానుసారం ఎవరైనా చంపితే వెంటనే శిక్షించబడతాడు. అదేవిధంగా మనం కేవలం ప్రసాదాన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టిన ఆహారం మాత్రమే తింటే మనకు ఎటువంటి పాపము అంటదు. ఇది భగవద్గీత 3.13 కింద విధంగా ధృవీకరించబడింది. యజ్ఞాశిష్ట సినానంతో ముచ్చంతే సర్వకిల్బిషి భుజంతే తే త్వాం పాపాయే పంచాత్మన కారణాత్. మొట్టమొదటి యజ్ఞానికి సమర్పించిన ఆహారం తినే కారణంగా భగవద్భక్తులు అన్ని రకాలైన పాపను విడిపడతారు.
స్వీయేంద్రియ భోగం కొరకు ఆహారం తయారు చేసుకొని ఇతరులు కేవలం పాపంనే తింటారు. ఫాదర్ జంతువులు తినడానికి కృష్ణుడు అనుమతి ఇవ్వడం ప్రభుపాద వారు జంతువులకు ఇస్తాడు, కానీ నాగరిక మనిషి అంటే ధార్మికుడైన మనిషి జంతువుల్ని చంపి తినడానికి ఉద్దేశించబడలేదు. మీరు జంతువుల్ని చంపడం ఆపి క్రీస్తు పవిత్ర నామాన్ని కీర్తిస్తే అంతా చక్కగా అయిపోతుంది. భగవత్ నామాన్ని కీర్తించమని మిమ్మల్ని అర్థించడానికి నేను వచ్చాను, కానీ మీకు బోధ చేయడానికి కాదు. బైబిల్ కూడా మిమ్మల్ని అదే అడుగుతుంది. కాబట్టి అందరూ చక్కగా నెక్స్ట్ అందరూ చక్కగా కలిసి నామ సంకీర్తన చేయండి. కృష్ణనామని పలకడం పట్ల మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే క్రిస్టోస్ లేదా కృష్ణ నామజపం చేయండి. వాటిలో ఏమాత్రం భేదం లేదు. నామకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడి కోట్లాది నామాలు ఉన్నాయి. భగవన్ నామానికి భగవంతుడికి తేడా లేదు. కాబట్టి ప్రతి నామానికి సమానమైన శక్తి ఉంటుంది అని శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పారు. అందుకే మీరు హిందువు, క్రైస్తవు లేదా మహమ్మదీయుడు వంటి ఏ రకమైన సాధువుల్ని స్వీకరించినప్పటికీ, ఉపాధుల్ని స్వీకరించడమైనప్పటికీ, మీ శాస్త్రాల్లో కనిపించే ఏ భగవన్ నామైన కీర్తించే ఆధ్యాత్మిక స్థితికి చేరుకోండి. ఆత్మ సాక్షాత్కారానికి అంటే భగవత్ ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవడానికి మానవ జన్మ ఉద్దేశించబడినది. ఆ బాధ్యత మీరు హిందువుగా నిర్వహిస్తారా, క్రైస్తవునిగా నిర్వహిస్తారా, మహమ్మదీయునిగా నిర్వహిస్తారా అన్నది ముఖ్యం కాదు, కానీ ఆ బాధ్యత మాత్రం నెరవేర్చండి. ఫాదర్ దీన్ని నేను ఒప్పుకుంటాను. శ్రీల ప్రభుపాద వారు 102 పూసలను జపాలని చూపిస్తూ మీరు రోజువారీ ఉన్నట్లుగానే మీకు రోజరీ ఉన్నట్లుగానే మాకు ఈ జపమాల ఉంది. మీరు జపం చేస్తున్నారు కానీ ఇతర క్రైస్తవులు ఎందుకు జపం చేయడం లేదు? ఎందుకు వారు మానవ జన్మ అవకాశాన్ని కోల్పోవాలి? పిల్లలు కుక్కలు జపం చేయరు, కానీ మనం చేయగలం. ఎందుకంటే మనకు మనిషి నాలుగు ఉన్నది. మనం భగవన్ నామాన్ని జపిస్తే కోల్పోయేది ఏమీ లేదు. పైగా ఎంతో లాభాన్ని పొందుతాం. నా శిష్యులు హరే కృష్ణ మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూనే ఉంటారు. వారు కావాలంటే సినిమాకు వెళ్ళగలరు, ఇంకా ఏదైనా చేయగలరు, కానీ వారు వాటిని విడిచిపెడతారు. వాళ్ళు చేపలు తినరు, మాంసం తినరు, గుడ్లు తినరు, ఎటువంటి మత్తు పదార్థాలను స్వీకరించరు, మద్యపానం చేయరు, పొగ త్రాగరు, జూదము ఆడరు, పందాలు కాయరు, అక్రమ సంబంధాన్ని కలిగి ఉండరు. కానీ వారు నిరంతరం కృష్ణనామ జపాన్ని జపిస్తారు. మీరు మాతో సహకరిస్తే మీ ప్రార్థన మందిరాలకు వెళ్ళి క్రైస్త కృష్ణ లేదా కృష్ణనామాన్ని జపాన్ నామజపం చేయండి. దీనికి అభ్యంతరం ఏమిటి ఫాదర్? నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నేను మాత్రము హాయిగా మీతో సహకరిస్తాను. అలా కాదు, క్రైస్తవ చర్చి ప్రతినిధిగా భావిస్తూ మీతో నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ మందిరాలను మోసించడానికి బదులుగా వాటిని మాకు ఎందుకు ఇవ్వకూడదు? మేము భగవన్ నామాన్ని రోజు 24 గంటలు జపిస్తాము, 24 గంటలు జపిస్తాం. ఎవరు లేకపోవడంతో దాదాపు మూతపడినట్టు చర్చిని మేము ఎన్నో ఖరీదు చేసాము. లండన్ లో మూతపడినటువంటి ఏదో అలౌకిక కలాపాలకు వాడబడుతున్నటువంటి వందలాది చర్చిలను నేను చూశాను. అటువంటి ఓ చర్చిని మేము లాస్ ఏంజల్స్ లో కొన్నాము. ఎవరు అక్కడికి రావడం లేదు, కాబట్టి వారు దాన్ని అమ్మేస్తారు. కానీ అదే చర్చిని మీరు ఈ రోజు చూస్తే అక్కడ వేలాది మంది జనాలు కనిపిస్తారు. భగవంతుడు ఎవరో బుద్ధిమంతులైన వ్యక్తి కేవలం 5 నిమిషాలు అర్థం చేసుకుంటాడు. దానికి 5 గంటలు అక్కర్లేదు ఫాదర్. నాకు అర్థమవుతుంది శ్రీల ప్రభుపాదుల వారు, కానీ జనులకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాలని అనుకోవడమే వాళ్ళకు పట్టిన ఒక మా అతిథి. భగవంతుని అర్థం చేసుకోవడానికి బుద్ధికి సంబంధించింది కాదని, వినయానికి సంబంధించిందని నేను అనుకుంటున్నాను. శ్రీల ప్రభుపాదులు వినయమంటే బుద్ధి. వినయ విధేయతలు కలిగిన వాడు భగవద్ రాజ్యాన్ని పొందుతాడు అని బైబిల్లోనే చెప్పబడింది. అవునా? కానీ దుష్టులు చెప్పే సిద్ధాంతం ఏమిటో అందరూ భగవంతుడే. ఈ సిద్ధాంతము నేడు చాలా ప్రజాదరణ పొందినది. అందుకే ఎవరికి వినయ విధేతలు లేవు. ప్రతి ఒక్కడు తానే భగవంతుడని అనుకుంటే ఎందుకు వినయ విధేతలతో ఉంటాడు? అందుకే ఏ విధంగా వినయ విధేతలతో ఉండాలో నా శిష్యులకు నేను బోధిస్తాను. వారు సర్వదా మందిరంలోను గురు గౌరవంగా వందనాలను చేస్తూ ఉంటారు. ఈ రకంగా వారు ప్రగతిని సాధిస్తున్నారు. వినయ విధేతలతోనే గుణాలు మనిషిని తరితంగా ఆధ్యాత్మిక అనుభూతి వైపు నడిపిస్తాయి. భగవంతుని మీద భగవత్ ప్రాప్తి నిధి అయిన గురువు మీద దృఢమైన విశ్వాసం కలిగిన వారికి వేదాల అర్థం వెల్లడి అవుతుంది అని వైదిక శాస్త్రంలో చెప్పబడింది ఫాదర్. కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి పట్ల కూడా చూపించాల్సిన అవసరం లేదు. శ్రీల ప్రభుపాద వారు ఉంది, కానీ వినయం కూడా 2 రకాలుగా ఉంటుంది. అవే విశేష గౌరవం, సామాన్య గౌరవం. మనం ఎవ్వరి నుండి గౌరవాన్ని ఆశించకూడదని, కానీ మన పట్ల అగౌరవంతో ఉన్నప్పటికీ ఎల్లరికీ గౌరవం ఇవ్వాలని శ్రీకృష్ణ చైతన్యం మహాప్రభువు బోధించారు. కానీ విశేష గౌరవాన్ని భగవంతుని అతని విశుద్ధ
విశుద్ధ భక్తునికే సమర్పించాలి ఫాదర్. అవును నేను ఒప్పుకుంటాను. శ్రీల ప్రభుపాదులు గారు, క్రైస్తవ మత పెద్దలు మా కృష్ణ చైతన్యోద్యమంలో తప్పక సహకరించాలని నేను కోరుకుంటున్నాను. వారందరూ క్రైస్త లేదా క్రిస్టోస్ నామాన్ని జపిస్తూ పశుపతిని నిలిపేయాలి. ఈ కార్యక్రమంలో బైబిల్లోని ఉపదేశాన్ని అనుసరించే ఉంటుంది. ఇది నా సిద్ధాంతం కాదు. దయచేసి ఈ ప్రకారంగా నడుచుకోండి. ప్రపంచ పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మీరే చూస్తారు ఫాదర్. నేను మీకు చాలా కృతజ్ఞ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో వాళ్ళ మధ్యన డిస్కషన్ ఆ విధంగా ఎండ్ అయింది. సో ఏం చెప్పారు, సో మొక్కలను కూడా చంపడం కిల్లింగే కదండి, వాటిలో కూడా మరి పెరుగుతుంది, గ్రోత్ ఉంది అంటే మనం చెప్పుకున్నాం కదా 84 లక్షల జీవరాశుల్లో అవి కూడా ఉన్నాయి కదా, ట్రీస్ ప్లాంట్స్. మరి పాపం రాదా అంటే అప్పుడు ప్రభుపాద గారు ఏం చెప్పారు, భగవద్గీతలో స్వామి ఏం చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం. సో దానికి ఎగ్జాంపుల్ ప్రభుపాద గారు ఏం చెప్పారు, అలాగైతే మిలిటరీ ఆఫీసర్ ఉంటారు, అందులో మిలిటరీ సోల్జర్స్ కి ఆదేశాలు ఇస్తారు, నువ్వు వెళ్ళి వాడిని షూట్ చేయి, ఆపోజిట్ ఆర్మీని షూట్ చేయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు వేలాది మందిని, ఎంత మందిని సంహరిస్తే అన్ని మెడల్స్ వస్తాయి, ఎంత ఎక్కువ మందిని ఆపోజిట్ సైన్యంలో సంహరిస్తే అంత ఎక్కువ మెడల్స్ వస్తాయి. సో అదే అతను చాలా వచ్చేసి ఓకే సరే అని చెప్పి పక్కింటి ఆయనతో ఏదైనా గొడవ పెట్టుకుని నా దగ్గర గన్ ఇచ్చింది కదా గవర్నమెంట్ అని షూట్ చేశాడు అనుకోండి, ఏం చేస్తారు, నెక్స్ట్ మినిట్ తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. ఎందుకని, ఒకటి గవర్నమెంట్ ప్రీత్యర్థమే చేశాడు, ఇంకోటి తన కోసం, తన స్వలాభం కోసం చేశాడు. స్వలాభం కోసం చేస్తే చిక్కుల్లో పడ్డాడు, అదే గవర్నమెంట్ ప్రీత్యర్థమే చేస్తే మెడల్స్ వచ్చాయి. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో స్వామి చెప్పిన ఇన్స్ట్రక్షన్, పత్రం పుష్పం ఫలంతో నాకు సమర్పించవయ్యా అని స్వామి చెప్పారు, మరి దానివల్ల పాపం రాదండి, మరి ఏం చేయమన్నారు స్వామి, నాకు సమర్పించు అన్నారు. ఎప్పుడైతే సమర్పిస్తాం, సో దానికి ఉపమానం చక్కగా చెప్పారు. ఎలాగైతే ఎంత చెడువాసన వచ్చే ప్రదేశాలైనా సూర్యుడు కాంతి పడంగానే అది ఏమవుతుందండి, సూర్యుడు ఏమన్నా దానివల్ల ఆ యొక్క చెడు వాసన వస్తుందా, లేదా చెడు ప్లేస్ అటువంటి ప్రదేశాల్లో కొండ నీటిని అంతా ఎవాపరేట్ చేస్తున్నప్పుడు తనకేమైనా అంటుకుంటుందా, ఏమి అంటుకోదు, ఆయన ఎప్పుడు పవిత్రంగానే ఉంటాడు. కానీ అక్కడ ఉన్న ప్రదేశాన్ని కూడా పవిత్రం చేయగలడు. సో అదే విధంగా భగవంతుడు కూడా ఎప్పుడైతే మనం ప్రసాదం సమర్పిస్తున్నాము, అటువంటి ఏదైతే మనకి పాపం ఏదైతే వస్తుందో అటువంటి అన్నిటి నుంచి కూడా మనకి విముక్తి కలిగించి ఏం చేస్తాడు స్వామి, భగవత్ ప్రేమ తన కరుణ ప్రసాద రూపంలో మనకు వస్తుంది, తన కరుణ ప్రసాద రూపంలో మనలోకి వెళ్తుంది. సో దానివల్ల మనకి ఎటువంటి పాపం రాదు అని శ్రీ ప్రభుపాద గారు చెప్పారు. సో మరి జంతువధ అసలు చేయకూడదా అంటే ఏమని చెప్పారు, ఎవరికి ఎలవడండి, విన్నారు కదా ఎవరికి ఎలవడు అంటే జంతువధ చెప్పండి, ఎవరైనా విన్నారా ఆ మాట మాతాజీ చదువుతున్నప్పుడు, ఎవరికి ఎలవడు అంటే జంతువధ, జంతువులకి ఎలవడు మానవులకి కాదు, ఎందుకంటే జంతువులకి అదే ఆహారం కదా. ఇప్పుడు పులి దగ్గరికి వెళ్ళి ఎవరు వండుకొని తినమని చెప్పలేదు కదండి. సో వాటికి ఏమి ఉండదు, వాటికి రూల్స్ ఏమి ఉండవు, వాటికి వేరే జంతువులను చంపే అవకాశం ఉంటుంది. కానీ మానవ జన్మకి స్వామికి అటువంటి అవకాశం ఇవ్వలేదు. అందుకని మన యొక్క శరీరం, మన యొక్క డైజెషన్ సిస్టమ్ కూడా అటువంటి జంతువులు తింటే అరిగేటట్టుగా ఉండదు కదండి. సో ఆ విధంగా డిజైన్ చేయబడింది అని మనకి ప్రభుపాద గారు చెప్పారు. సో తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పారు స్వామి, ఎవరైతే కనుక నా ప్రసాదం తినకుండా వాళ్ళ యొక్క జస్ట్ ఇంద్రియ తృప్తి కోసం తింటుంటే వాళ్ళు ఏమంటున్నారు, యజ్ఞ శిష్టా సంతో ముంచతే సర్వ కిల్బిషై భుంజతే త్వ అఘం పాప ఏ పచంతి ఆత్మకారణా. వాడు కేవలం పాపాన్ని తింటున్నాడంట. ఎవరైతే వాళ్ళ జస్ట్ వాళ్ళ నాలుగుని సంతృప్తిపరచుకోవడానికి ఎవరైతే వండుకుని రకరకాల వస్తువులు తింటూ ఉంటారో వాళ్ళు కేవలం ఏం తింటున్నట్టంట, పాపాన్ని భుజిస్తున్నట్టు. అలా కాకుండా ఎవరైతే స్వామికి సమర్పించి తింటున్నారో అదేంటండి, ప్రసాదం. సమర్పించే ముందు భోగం, తర్వాత అది ప్రసాదం కదండి. ఆ ప్రసాదం తింటం వల్ల ఏమవుతుంది, మనం కర్మశాలన్నీ తొలగిపోతాయి, స్వామి యొక్క కరుణ కృప మన లోపలికి వెళ్ళి అదేం చేస్తుంది, మన హృదయాన్ని కూడా పరివర్తన చేస్తుంది. చూడండి ఎప్పుడైనా సరే చాలా మంది ప్రసాదం తిని మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు వెళ్ళి భక్తి జీవితంలోకి ఎలా వచ్చారంటే చాలా మంది ఇదే చెప్తారు, ఏంటి ప్రసాదం తిని 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 మారిపోతారు కదండి. ఎక్కువ మంది జపానికి, శ్రవణానికి, కీర్తనకి కూడా అట్రాక్ట్ అవ్వని వాళ్ళు కూడా స్వామి యొక్క ప్రసాదానికి అట్రాక్ట్ అయిపోయి స్వామి ప్రసాదం తీసుకుని చాలా మంది భక్తులు అయిపోయారు. ఎందుకంటే స్వామి యొక్క ప్రసాదం సైలెంట్ గా మెడిసిన్, అది కదండి, మెడిసిన్ వేసుకుంటే రిజల్ట్ వస్తాయి, అలాగే ప్రసాదం తింటే రిజల్ట్ వస్తుంది. ఏంటండి అది, శుద్ధ చైతన్యం. స్వామి పట్ల భక్తి పెరుగుతుంది, స్వామి పట్ల విశ్వాసం పెరుగుతుంది, పాపం చేయాలన్న ఆశ తగ్గుతుంది కదండి, చెడు ప్రవర్తన ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అందుకే ప్రసాదం, ప్రసాదం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకోటి ఏమని చెప్పారు, ఈ 108 మీ ప్రభుపాద గారు ఒకే ఒక విన్నపం చేశారు. ఆయనకి ఏమంటున్నారు, మీ అందరూ కూడా నామ సంకీర్తన తీసుకోండి, ఆ విధంగా మిమ్మల్ని అందరిని ఉద్ధరించుకోండి,
నేను మీకేదో చెప్పాలని రాలేదు, కేవలం మిమ్మల్ని అందరినీ కూడా ఆ భగవంతుని ప్రేమకి పాత్రలు అవ్వమని, ఆ భగవంతుని యొక్క నామాన్ని తీసుకోమని చెప్తున్నాను అని చెప్తున్నారు. అలాగే ఏమని చెప్పారు, మీ శాస్త్రంలో చెప్పినట్టుగా మీరు ఫాలో అయిపోయి కరెక్ట్ గా దోషాలు నాట్ కిల్ అంటే ఎవరిని చంపవద్దు, అదే విధంగా ఈ యొక్క జంతు వదన అన్నింటిని కూడా మీరు తగ్గించి ఏదైతే మీకు టీచింగ్స్ అన్ని చెప్పారో అవన్నీ మీరు ఫాలో అయితే మీరు కూడా భగవంతుని యొక్క కృపకి పొందుతారు. ఇదే మేము చెప్పేది, అంతకంటే మేమేం చెప్పట్లేదు. కృష్ణ ఆయనైనా జపం చేయండి, కృష్ణ ఆయనైనా చేయండి, క్రిస్ట్ అయినా చేయండి, బట్ భగవంతుని యొక్క నామం తీసుకోండి, శాస్త్రం చెప్పినట్టు ఫాలో అండి, ఇదే నా ఇన్స్ట్రక్షన్ అని సో ప్రభుపాద్ గారు చెప్తారు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క డిస్కషన్ అనేది ఎండ్ అయింది అన్నమాట, రైట్? సో అలాగే మనం అందరి పట్ల కూడా చాలా వినయ విధేయతలతో కలిగి ఉండాలని ఒక అండర్లైన్ పాయింట్ చెప్పారు కదండి. సో మన చైతన్య మహాప్రభు కూడా చెప్పారు, అమానిన మానదేన కీర్తనీయ సుదాహరిహి. మనకి మనం ఎవరి దగ్గర నుంచి రెస్పెక్ట్ ఆశించాం, అలాగని ప్రతి ఒక్కరికి మనం ఇవ్వాల్సిన గౌరవం మనం ఇస్తాం, కానీ విశేషమైన గౌరవం ఎవరికి ఇవ్వాలి, భగవంతుడికి ప్రాతినిధ్యం వహించే వారు ఎవరైతే గురువులు అలాగే భగవంతుడు, వాళ్ళకి మనం విశేషమైన కరుణ, వాళ్ళు మనకి ఎప్పుడు విశేషమైన కరుణ ఇచ్చేవారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం అత్యంతమైన వినయ విధేయులతో వాళ్ళతో ఉండాలి. అందుకనే చక్కగా ఆచార్యులు చెప్తారు, ఎప్పుడైతే మనం గురువు మన గురువు గారిని చూసాం వెంటనే మనం ఒకసారి నమస్కారం సమర్పించాలి, మళ్ళీ ఎప్పుడైతే గురువు మన ఇంకా చూసారో మళ్ళీ వెంటనే నమస్కారం సమర్పించాలి. అంతేగాని ఇప్పుడు ఎప్పుడో గురువు గారు ప్రవచనం ఇస్తున్నారు మనం వెళ్తాం, ఓకే మనం గురువు గారు ఏదో ప్రవచనం ఇస్తున్నారు మనం ఇంకా చూడలేదు, మనం ఒకసారి నమస్కారం పెట్టి కూర్చున్నాం, ఇంకోసారి గురువు గారు మన ఇంకా చూస్తారు, ఓ ఇందాక ఆల్రెడీ నమస్కారం పెట్టాను మీకు ఇంకేం అవసరం లేదని కాదు, ఎప్పుడైతే మళ్ళీ గురువు కృప మన మీద పడింది వెంటనే మళ్ళీ మనం నమస్కారాలు సమర్పించాలి. అంత విశేషమైన గౌరవం ఆ యొక్క ప్రాతినిధ్యం వహించే భగవంతుని ప్రాతినిధ్యం వచ్చే గురువులకి ఆ భగవంతునికి మనం నిత్యం ఇవ్వాల్సి ఉంటుంది కదండి. సో ఈ విధంగా మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. ఇంకా ఏం జరిగింది, సో వాళ్ళ మధ్య ఇంకా ఇంకెవరెవరి మధ్య డిస్కషన్ జరిగింది ప్రభుపాద్ గారితో అన్న విషయం మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. సో ఈ వీక్ వరకు మనం ఏం తెలుసుకున్నాం, భక్తియుత సేవ మనం చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా భక్తియుత సేవ చేయాలి, నామ సంకీర్తన చేయాలి, అలాగే శాస్త్రం ఏం చెప్పింది అవి ఫాలో అయితే రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని శాస్త్రం నన్ను పొద్దున్నే లేకమంటుంది స్వామి సేవ చేయమంటుంది, అయ్యో పొద్దున్నే అయితే అవదండి పదింటికో లెక్సి స్వామికి దీపం పెడతా కానీ రిజల్ట్స్ వచ్చేయాలి అంటే కష్టం. శాస్త్రం ఏం చెప్తుందో విధి నియమాలు పాటించాలి, అప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. ఎటువంటి విధి నియమాలు పాటించకుండా రిజల్ట్ వచ్చేయాలంటే చదవకుండానే ఎగ్జామ్కి అసలు సబ్జెక్ట్ ఏముందో తెలీదు ఏమీ చదవకుండా నాకు క్లాస్ టాపర్ యూనివర్సిటీ టాపర్ అవ్వాలంటే కష్టం కదండి. ఏమీ చదవకుండా యూనివర్సిటీ టాపర్ అయినా అవచ్చేమో కానీ ఎటువంటి భక్తితో సేవ చేయకుండా ఎటువంటి విధి నియమాలు పాటించకుండా స్వామి కృపకు పాత్రలు అవటం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళటం అనేది అసాధ్యం కదండి. కానీ మరి స్వామి చాలా స్వీట్ లార్డ్, ఆచార్యులు ఏం చెప్తారు, చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు స్వామి కానీ అంతే గొప్పగా కరుణ కలిగిన వాడు. అందుకని ఏమంటారు స్వీట్ లార్డ్ కృష్ణ, చాలా తీయగా స్వామి చాలా మధురంగా ఉంటాయి స్వామి కార్యక్రమాలన్నీ కూడా, ఆయన కరుణ కూడా అలాగే ఉంటుంది. కానీ మరి ఏమన్నా చిన్నవాడా అండి, చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు, మరి అటువంటి ఐశ్వర్యవంతుడు కదా, మరి నాతో నేను ఎలా వ్యవహరించాలని భయపడతామని స్వామి చెప్పారు 5వ అధ్యాయం 29వ శ్లోకంలో. ఏమని చెప్పారండి గుర్తుందా, 29వ శ్లోకంలో స్వామి ఒక విషయం చెప్తారు, నేను అందరికీ ఒక వెల్విషర్ని. గుర్తుందా ఎవరికైనా 29వ శ్లోకంలో చెప్తారు స్వామి, నేను అందరికీ మీ యొక్క వెల్విషర్ని, నీ మిత్రుణ్ణి. చూడండి ఎంతో గొప్ప వ్యక్తి మన మిత్రుడైతే ఎంత బాగుంటుంది, అందరం అదే కదా ఆశిస్తాం. అటువంటి భగవంతుడు చెప్తున్నాడు నీ బెస్ట్ వెల్విషర్ని అయ్యా, నీ మిత్రుణ్ణి, కానీ మనమే ఆ చెయ్యి యాక్సెప్ట్ చేయట్లేదు. సో మన ప్రాబ్లం అది. సో ఎప్పుడైతే స్వామి చెయ్యి చూపారు కదా, ఆల్రెడీ చాపి ఎప్పుడో ఉంచారు, మన జగన్నాథ్ అయితే ఎప్పుడో చేతులు రెండు ముందుకు పెట్టే ఉంచుతాడు స్వామి, ఆ రండి 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 నా దగ్గరికి రండి. మనం ఏం చేస్తాం, స్వామి స్వామి బిజీ బిజీ సారీ 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 చాలా బిజీగా ఉన్నాం స్వామి అని పంపించేస్తాం. అందుకనే జగన్నాథ్ చాలా మెర్సిఫుల్ లార్డ్. యాక్చువల్ గా రోగం వస్తే మనం ఎక్కడికి వెళ్తాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, కానీ బాగా రోగం ముదిరిపోతే డాక్టర్ గారే మన దగ్గరికి వస్తారు కదండి. మన ఇంట్లో ఉంటాం, డాక్టర్ గారే మన దగ్గరికి వస్తారు. అలాగే మనం ఎంతగా ఈ భౌతిక ప్రపంచంలో పడిపోయి కొట్టేసుకుని చాలా బాధతో, ఏంటండి బాధ, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవ క్లేశాలతో కొట్టేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉంటే మన జగన్నాథుడు చూసి తట్టుకోలేక ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం రథయాత్ర స్వామి మనందరినీ చూడడానికి వస్తాడు. ఓకే నీకు చాలా బిజీ కదా,
నా దగ్గరికి రావడానికే నీకు సమయం లేదు, నా సేవ చేయడానికి నీకు సమయం లేదు, సరే నేనే వస్తా అని వచ్చి ప్రతి సంవత్సరం మన అందరిని దర్శించి మన అందరికి కరుణ ఇచ్చి స్వామి వెళ్తాడు కదండి. అంత మెర్సిఫుల్ జగన్నాథ్. సో భగవంతుడు అంత కరుణ కలిగిన వాడు, చాలా స్వీట్ లార్డ్. అందుకని మనం ఏం చేయాలి, చక్కగా ఆయన కరుణ పొందేటట్టుగా మన జీవితాన్ని మలుచుకుని భక్తియుత సేవ చేయాలి. సో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఇందాక కూడా ప్రసాదం గురించి ఒకటి వచ్చింది కదా, ఒక మంచి పాస్ టైం తీసుకుని మనం ఈరోజు ఆయన చేసేద్దాం. సో ఒకసారి జగన్నాథ్ ఒక మాతాజీ కళ్ళకు వస్తారనమాట. మాతాజీ కళ్ళకు వచ్చి చెప్తారనమాట, అమ్మ అమ్మ నాకు సరిగ్గా పెట్టట్లేదు భోజనం, ఈ టెంపుల్ వాళ్ళు నాకు సరిగ్గా భోజనం పెట్టట్లేదు. సో ఈ మాతాజీ మన సౌత్ ఇండియన్ మాతాజీ అనమాట. యాక్చువల్ గా ఇది రివీల్ చేశారు ఈ స్టోరీ కూడా ఒక మహారాజు, ఒక మహారాజు చెప్పారు. ఆ మాతాజీ సౌత్ ఇండియన్ లో ఉంటారంట. సో ఆ మాతాజీకి ఇలాగ కనిపించారు. సో తెల్లారి ఆవిడ సడన్ గా అనుకుందంట, అదేంటి జగన్నాథ్ అంటున్నారు నాకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, కానీ ఏ టెంపుల్ నాకు తెలియలేదే. సో ఆ రోజు ప్రార్థించిందంట, ఓ జగన్నాథ నువ్వు ఏ టెంపుల్ లో చెప్పు, నిన్న కళ్ళలోకి వచ్చి చెప్పవు నాకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని. మరి ఏ టెంపుల్ వాళ్ళు చెప్తే నేను వాళ్ళకి చెప్తాను, లేకపోతే నువ్వు నాకు చెప్పినా వేస్ట్, నేను ఎక్కడో ఇక్కడ ఉన్నాను, నువ్వు ఏ టెంపుల్ గురించి ఎక్కడున్నావు, అసలు నువ్వు ఎక్కడ నీ ఆకలి వేస్తుంది, నీకు ఎవరు సరిగ్గా పెట్టట్లేదు అంటే. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు దర్శనం దొరుకుతుందంటే అక్కడ ఆ టెంపుల్ ఆ లొకేషన్ కూడా తెలుస్తుందంట. సో అమెరికాలో ఒక ప్రదేశం, ఆ ప్లేస్ కూడా అతనికి తెలుస్తుందంట. సో ఆవిడ ఏం చేసింది, ఇంటర్నెట్ లో కొట్టి ఆ ప్లేస్ యొక్క టెంపుల్ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేస్తుందంట. ఫోన్ చేసి మీరేం అనుకోవద్దండి, నేనేం పెద్ద గొప్ప భక్తురాలు కాదు, కానీ నాకు కళ్ళు వచ్చాడు స్వామి, నిన్న వచ్చాడు, మళ్ళీ ఇవాళ కూడా వచ్చాడు. సో మీ ప్లేస్ చూపించారు, నాకు తెలీదు మీరు ఎలా పెడుతున్నారో స్వామికి భోగా అంతా ఎలా పెడుతున్నారో తెలియదు, అసలు ఏం పెడుతున్నారు ఏంటి అంటే, లేదండి ఇలా పొద్దున పూట పాలు అవి ఇస్తాము, ఆ తర్వాత ఇలాగంతా కూడా భోగా అంతా కూడా, ఇది షెడ్యూల్ అది అంటే. అవునా, మరి ఒక కంప్లైంట్ చేశారు ఏంటంటే మ్యాంగోస్ తనకి ఆఫర్ చేయట్లేదంట మీరు. సో ప్రభు అంటారు, అవునా మ్యాంగోస్ ఆఫర్ చేయట్లేదండి, మొన్న కొన్ని మ్యాంగోస్ ఆఫర్ చేసామంటే మరి ఎందుకో తెలియదండి, మ్యాంగోస్ మీరు ఆఫర్ చేయట్లేదంట, సో ఇది కంప్లైంట్. సో అని ఆవిడ పెట్టేస్తుంది ఫోన్. సో ఈ వ్యక్తి ఈ యొక్క టెంపుల్ కోఆర్డినేటర్ వెళ్ళి అక్కడ పూజారి వాళ్ళందరికీ అడుగుతా అనమాట, ఏంటి ఇలా కంప్లైంట్ అంటే ఒక మాతాజీ ఫోన్ చేశారు మా అందరికి ఆశ్చర్యంగా ఉంది అంటే. అప్పుడు పూజారి ఎవరైతే పూజారిని అడిగితే అప్పుడు పూజారి చెప్తా అనమాట, అవునవును 3 రోజుల క్రితం ఫెస్టివల్ అయినప్పుడు చాలా మంది భక్తులు మ్యాంగోస్ అన్ని ఇచ్చారు జగన్నాథ్కి, ఆ రోజు అన్ని ఆఫర్ చేసాం కానీ ఒక 3 మ్యాంగోస్ ఇంకా ఉండిపోయాయి. సో నిన్న కూడా నాకు అనిపించింది మ్యాంగోస్ పెట్టాలని, కానీ నాకు ఎన్నిసార్లు మనసులో చాలాసార్లు అనిపించింది మ్యాంగోస్ పెట్టాలి పెట్టాలని, కానీ నేనే వాటి దగ్గరికి వెళ్ళి చూశాను చాలా పచ్చిగా ఉన్నాయి. సో పచ్చి మ్యాంగోస్ స్వామికి ఎలా పెడతామని చెప్పి నేను 2 రోజులు పెట్టి పెట్టట్లేదు. సో 3 మ్యాంగోస్ అలాగే ఉన్నాయి, నేనేం తినేయలేదు అక్కడే ఉన్నాయి. సో వీళ్ళు అంటారు సరే అయితే ఆయనకంటే ఆఫర్ చేసి ఆయన ఇలాగా కళ్ళకి వచ్చి చెప్తున్నాడంట మాతాజీకి అంటే, సరే అని చెప్పి ఏం చేస్తారు. సో ఎప్పటికైతే వచ్చిందో నెక్స్ట్ భోగాలు స్వామికి ఆ 3 మ్యాంగోస్ ఆఫర్ చేసేస్తారు అనమాట. ఆఫర్ చేసిన తర్వాత తెలుసు కదా ప్రసాదం అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అవి ఎంత ఉన్నాయంటే చాలా మంచి తీయగా పండిపోయాయి, బయటికి పచ్చిగా ఉన్నాయి లోపల పండిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరికి అర్థమవుతుంది అనమాట, ఏంటి స్వామి మన చేత సేవ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు స్వామి. సో అప్పటి నుంచి వాళ్ళు ఇంకా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఆయన స్వామికి అన్ని సమర్పించేవారు అనమాట. సో ఈ విధంగా స్వామి ఏం చేస్తారండి, మనం కరెక్ట్ గా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే స్వామి స్వీకరిస్తాడు, స్వామి అడిగి మరీ తీసుకుంటారు కదండి. సో మనం పెట్టిన ప్లేట్ అలాగే ఉంది వచ్చేసింది అయితే స్వామి ఏం స్వీకరించలేదండి. స్వామి ఏ ఇంద్రియంతో ఏ పనైనా చేసేస్తారు, స్వామి కంటితోనే ఆ ప్రసాదాన్ని స్వీకరించేస్తారు. మరి అదేంటండి ప్లేట్ అలాగే ఉంది, మరి ప్లేట్ ఖాళీ అయిపోతే తెల్లారి మళ్ళీ నువ్వు పెట్టవు కదా, కావాలంటే స్వామి తినేయచ్చు, మరి తెల్లారి ప్లేట్ ఖాళీ అయిపోతే ఎంతమంది మనం రోజు భోగ పెడతాం స్వామికి కదండి. అందుకని స్వామి ఏం చేస్తారు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేస్తారు, అందులో ఇంకో ఎక్స్ట్రా కాంపోనెంట్ యాడ్ చేస్తారు, ఏంటి భక్తి, మనకి భక్తి పెరిగేటట్టుగా ఆయన కరుణ అందులో పెట్టేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రసాద్, ఆ ప్రసాదం మనం తింటాం కదండి. స్వామి ఈ విధంగా మనం భక్తి శ్రద్ధలతో చేస్తే పత్రం పుష్పం ఫలం తోయం, మనం భక్తి శ్రద్ధలతో చేస్తే స్వామి రెడీగా ఉంటారు తీసుకోవడానికి మన దగ్గర నుంచి సేవని, ఎందుకంటే ఆయన కరుణ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మనం ఎప్పుడైతే స్వామితో వెళ్ళి ఇంటరాక్ట్ అవుతున్నాం, స్వామికి అది ఒక ఆప్షన్ మన మీద కరుణ చూపించడానికి స్వామికి కదండి, ఏదో విధంగా మన మీద కరుణ చూపించాలి స్వామికి అంత ఆతృత. సో మనం ఏం చేస్తాం, మనం దాన్ని ఉపయోగించుకుంటే చక్కగా బాగుంటుంది మన జీవితం కూడా.
సో చాలా మంది అడుగుతారు మనకి ఏమన్నా ఆప్షన్ ఉంటుందా అండి, ఇప్పటికీ చాలా పాపాలు చేసాం ఏదన్నా ఆప్షన్ ఉందా, స్వామి కరుణిస్తాడా అంటే కరుణిస్తాడా అండి, కరుణించడా? ఇప్పటి వరకు నేను చాలా పాపాలు చేశాను 30 ఏళ్ళు, ఇప్పుడు 31వ సంవత్సరంలో మీరు భక్తి చేయమన్నారు, ఇస్తాడా అండి, ఇవ్వడా అండి, ఎవరన్నా చెప్పండి. ఇస్తాడు ఇస్తాడు కదండి. ఇప్పుడు మామూలు జిపిఎస్ఏ ఉంది, జిపిఎస్ లో ఒకసారి చెప్తుంది ఈ రూట్ లో వెళ్తే ఇది డైరెక్షన్ అని. మనం అది లెఫ్ట్ తీసుకున్నప్పుడు రైట్ తీసేసుకున్నాం అనుకోండి, జిపిఎస్ చెప్పడం మానేసిందా? మళ్ళీ చెప్తుంది, ఓ నువ్వు రైట్ తీసుకోమంటే లెఫ్ట్ తీసుకున్నావు, లెఫ్ట్ తీసుకుంటే రైట్ అయినా ఏం పర్వాలేదు, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ చెప్తానని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ నుంచి నీకు వెళ్ళడానికి 30 నిమిషాలు 40 నిమిషాలు అని మళ్ళీ చెప్తుంది. ఆ చిన్న జిపిఎస్ కే మన మీద కోపం లేకుండా మనకి ఎన్నెన్నో ఆప్షన్లు ఇస్తున్నప్పుడు స్వామికి ఎంత కరుణ అండి, మన కోసం ఇంత భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు స్వామి. అటువంటిది మనకు ఒక అవకాశం ఇవ్వడా స్వామి? ప్రతి క్షణం అవకాశం ఇస్తూనే ఉంటాడు. సో మనం దాన్ని ఉపయోగించుకుంటే మళ్ళీ భౌతిక ప్రపంచానికి మనం తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. సో థ్యాంక్ యూ డివోటీస్, చాలా సిన్సియర్ గా అందరూ అటెండ్ అవుతున్నారు. సో ఇదే విధంగా మనం శాస్త్రాధ్యయనం కంటిన్యూ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? మాతాజీ ఒక డౌట్, యాక్చువల్ గా దీనికి సంబంధించిందా కాదా అది కాదు. అంటే ఇప్పుడు నాకు 40 ఇయర్స్, దేవుడి పైన జనరల్ గా కూడా భక్తి ఉంది. సో వాటర్ మేబీ బై గాడ్ గ్రేస్ 2 ఇయర్స్ బ్యాక్ లైన్ లో వచ్చాను. నాకు ఫస్ట్ నుంచి కూడా భగవద్గీత ఇంట్రెస్ట్ ఉంది, ఐఎమ్ నేను ఈ లైన్ లో వచ్చాను. మామూలు చెప్పుకుంటూ ఉంటాను, నాకేదన్నా కష్టం వచ్చినా నేను ఫీల్ అయినా బాధపడినా ఎన్నో విషయాలు ఉంటాయి కదా, అప్పుడు మెడిటేషన్ కానీ ధ్యానం కానీ చేసుకుంటూ ఉంటాను, నా డైలీ రొటీన్ అయింది. నాకు జనరల్ గా యాక్చువల్ గా 2-3 డేస్ గా వెయిట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ కి. అంటే రిలేటివ్స్ లో 50+ ఉన్నారు, 60 ఉన్నారు, 70 ఉన్నారు, 80 దాకా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నంత మెంటల్ స్టెబిలిటీ కానీ స్టామినా కానీ మనకు లేదా? అంటే ఇలా చేస్తేనే మనం ఇలా ఉన్నాను, అంటే నేను నా గురించి ఇలాగా, అంటే నేను ఇది చేస్తే నేను బాగున్నాను అని నేను అనుకుంటున్నాను. బట్ ఒక్కోసారి అరే వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళు జనరల్ గా బాగున్నారే, నా హెల్త్ ప్రాబ్లం వల్ల లేకుంటే నాకేదన్నా డౌన్ అయినానా, నేను ఇలా చేస్తేనే బాగున్నాను కాదా? వాళ్ళందరూ అసలు చాలా జనరల్ గా ఉంటారు, వాళ్ళు జనరల్ గా టీవీ పెట్టుకొని వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు డైలీ రొటీన్ లో ఉంటున్నారు కదా పెద్దవాళ్ళు. నేను కామెంట్ చేయట్లేదు, నేను చూస్తున్న సరౌండింగ్స్. ఆ స్టెబిలిటీ లేదంటారా తెచ్చుకో, అది ఎక్కడ అది డిఫర్ అవుతుంది? అంటే ముక్తి మోక్షము నెక్స్ట్ జన్మ అన్నది వాళ్ళకి తెలుసా తెలియదా అన్నది కాదు, అది ఎట్లా మనం కోరిలేట్ చేసుకోవాలా? వాళ్ళకు కూడా తర్వాత ఏదైనా ఉన్నివ్వండి, వాళ్ళలాగా స్టెబిలిటీగా ఉన్నారు మనకు లేదు, నాకు లేదా, ఎట్లానే? మంచి ప్రశ్న. సో ఎగ్జామ్ అప్పుడు ఎవరికి టెన్షన్ గా ఉంటుందండి? బాగా చదివిన వాడికి టెన్షన్ ఉంటుందా? అసలు టెన్షన్ ఉండదు, వాడు ప్రతి రూమ్ కి తిరుగుతూ ఉంటాడు, ఎరా 3 చాప్టర్స్ అవ్వలేదా ఇంకా, చిచ్చి ఇప్పటికి ఆల్రెడీ 3 రౌండ్స్ కంప్లీట్ చేశాను, నీ బతుకు వేస్ట్, నువ్వు పాస్ అవ్వు అంటాడు. వాడితో పాటు ఇంకొకళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎవరండి? అసలు పుస్తకం ఏం ఓపెన్ చేయని వాడు, రేపు ఎగ్జామ్ ఏంటో కూడా తెలియని వాడు ఏం చేస్తాడు, వాడు సినిమాకి వెళ్తాడు, అర్ధరాత్రి వచ్చి అప్పుడు పుస్తకం ఓపెన్ చేస్తాడు. వాడు సంతోషంగా ఉన్నాడు, వీడు సంతోషంగా. సో ఇప్పుడు ఎవరు కొంచెం కష్టంగా టెన్షన్ గా ఉండేది ఎవరు చెప్పండి? 6 చాప్టర్స్ అంటే 3 చాప్టర్స్ చదివిన వాడు ఉంటారు చూసారా, అటు ఫుల్ గా చదవలేదు, ఫుల్ గా చదివినవాడు కాదు, పుస్తకం తీనివాడు కాదు, ఫుల్ గా తెలుసుకున్నవాడు కాదు, వాడికి టెన్షన్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే పిచ్చివాడికి ఏమైనా తెలుస్తుందా? పిచ్చివాడికి ఏమైనా తెలుస్తుందా? బట్టలు వేసుకున్నాను, బట్టలు వేసుకోలేదు తెలియదు వాడికి. అదే కొంచెం స్పృహలో ఉండి తెలివిగా ఉన్నవాడు కొంచెం బట్ట అటు ఇటు చిరిగింది వేసుకున్నా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు కదండి. అలాగే సుఖదేవ గోస్వామి లాంటి మహాత్ములు అసలు వస్త్రాల గురించే పట్టింపు ఉండదు కదా, కదండి? ఇది ప్రాబ్లం ఇదన్నమాట. సో మనం ఏంటి మధ్యలో ఉన్నాం, అటు ఫుల్ పరమ భక్తులు కాదు, ఇటు భక్తి లేకుండా కేవలం ఎవరు భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళము కాదు, మధ్యలో ఉన్నాం. మన పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అందుకనే కిందకి వెళ్ళటం కంటే పైకి వెళ్ళటం బెస్ట్ ఎప్పుడైనా కదండి, కిందకి వెళ్ళటం కంటే పైకి వెళ్ళటం బెస్ట్. సో 99% వాడు తెచ్చుకున్నట్టు మనం కూడా 80% లో ఉన్నవాడు 99 వరకు వెళ్ళాలి, అంతేగాని 35% వాడు రోజు పాస్ అవుతున్నాడు ఏదో విధంగా అని చెప్పి వాడు బెంచ్కి వెళ్ళకూడదు, మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి.
సో ఈ టెన్షన్ అనేది అవసరమే. సో మనకు అదృష్టం, మనకి భక్తుల సాంగత్యంకి వచ్చాం, మన నిజమైన స్థితి తెలిసింది కదండి. నిజమైన స్థితి తెలియనప్పుడు నీకు 104 ఫీవర్ ఉన్నా నువ్వు మెడిసిన్ వేసుకోవట్లేదు అనుకోండి, 104 ఫీవర్ ఉన్నవాడు కూడా చక్కగా పంచపక్ష పరమాణాలు తింటున్నాడు, వాడికి జ్వరం అని తెలియలేదు. మనకు అదృష్టం కొద్దీ 101 ఫీవర్ ఉన్నప్పుడే తెలిసిపోయింది జ్వరం అని. మనకి అన్ని అమ్మ అన్ని పచ్చి పచ్చివన్నీ పెడుతుంది. సో ఎవరు అదృష్టవంతులు? వాడు 104 ఉన్నా చక్కగా గులాబ్ జామ్ తింటున్నాడు, అప్పుడు బాగానే ఉంటాడు వాడు. ఎప్పుడండి ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాడికి కష్టం కదా. ఈ రోజు 101 ఫీవర్ కి నీకు తెలుసుకుని నువ్వు బాగుపడితే హెల్తీ స్టేట్ కి మనం వచ్చేస్తాం. ఇదన్నమాట. సో మనం ఏదైతే ప్రాసెస్ లో ఉన్నామో చాలా కరెక్ట్ ప్రాసెస్ మాతాజీ. ఇందులో అసలు ఆలోచించాల్సిన సందేహపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఈ ప్రాసెస్ వదిలేస్తే ఇంకా దుఃఖకరంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఉండటం వల్లే ఎన్ని దుఃఖాలకైనా తట్టుకునే శక్తి ఉందని మనం అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు అదే పాయింట్ డిస్కస్ చేసుకున్నాం మధ్యాహ్నం. త్రిగుణాలు ఎఫెక్ట్స్ ఉండవా? ఉంటాయి, అందరి మధ్యలో ఉంటాయి. కానీ ఆ తట్టుకునే శక్తి మనకు ఉంది అంటే కేవలం భక్తియుత సేవ వల్ల ఇచ్చిన శక్తి మాత్రమే. ఓకే, ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు కృతజన్మ ఫలితాలు ఇప్పుడు అనుభవించేస్తున్నారు, ఫ్రూట్స్ అన్ని. మరి ఇప్పుడు చేసిన కర్మలకి మనము అనుభవిస్తున్నాం కష్టాలు, మన కృతజన్మ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కదండి. మన కృతజన్మ ఫలితాలే కదా. ఏదైనా కృష్ణ భగవాన్ మన మీద ఖర్చు పెట్టి ఓకే ఇవి నేర్పించాలి ఎలాగైనా అని ఖాళీ కూర్చున్నాడు, ఆయన ఏం ఖాళీ కూర్చున్నాడు, ఆయన చక్కగా ఆయన ఫ్లూట్ వాయించుకుంటే ఆయన హ్యాపీగా ఉన్నాడు ఆయన స్నేహితులతో గోళ్ళ కొరందావనలో. సో మనం ఆయన వద్దనుకుని వచ్చాము, కొన్ని 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 పాపకర్మలు చేయటం వల్ల కొన్ని కొన్ని ఇళ్లలో కొన్ని కొన్ని రకాలుగా అనుభవించాల్సి వస్తుంది. ఒక్కోసారి మన కర్తవ్యాలు నెరవేర్చున్నా వస్తాయి కష్టాలు. కొన్ని కొన్ని శరీరం ఇస్తాయి, కొన్ని కొన్ని వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారు మాటల ప్రకారము, శారీరకంగానో మానసికంగానో హింసిస్తూ ఉంటారు కదండి. అవన్నీ అవసరం లేదు. సో ఏంటంటే మనం భక్తియుత సేవ చేసినప్పుడు ఒక్క పాయింట్ అయితే గ్యారంటీ, కష్టాలు ఉండవని కాదు, ఉన్న తట్టుకునే శక్తి వస్తుంది. సో వేరే వాళ్ళు భక్తియుత సేవలోకి చెయ్యట్లేదు కానీ సంతోషంగా ఉన్నారంటే రావణాసురుడు కూడా చాలా సంతోషంగానే ఉన్నాడు ఎప్పటి వరకు, కొంతవరకే. ఏమని చెప్తాడు హనుమంతుడు, ఓ రావణ నువ్వు ఏదైతే తపస్సు చేసి ఆచరించుకున్న యొక్క ఫలితాలన్నీ అయిపోతున్నాయి, ఇప్పుడు ఇంకా వస్తా ఏంటి రిజల్ట్? ఎప్పుడైతే సీతాదేవిని అపహరించావు చూసావా, దాని రిజల్ట్ ఇప్పుడు ఇంకా అనుభవించే సమయం వచ్చేసింది అదన్నమాట కదండి. హిరణ్యకశిపుడు కూడా కొన్ని సంవత్సరాలు సంతోషంగానే ఉన్నాడు, ఎప్పటి వరకు? ఆ బ్రహ్మదేవుడికి చేసిన తపస్సు వల్ల వచ్చే శక్తి అయిపోయేంత వరకు మాత్రమే కదండి, ఆ తర్వాత రిజల్ట్స్ అనుభవించాల్సి ఉంటుంది. సో ఇలాగే ఉంటుంది బయట ప్రపంచంలో కూడా, ఇలాగే ఉంటుంది అనమాట. సో మన కృత జన్మ కష్టాలు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది, అదేంటి భక్తి ఏమి చేయని వాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకుని పిచ్చలు విడిగా తిరుగుతున్న వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, మరి నేను ఈ రోజు కష్టపడి అన్ని ఆపేసుకుని జపం చేస్తున్నాను, నాకు నేను కష్టం పెట్టుకుంటున్నాను నా శరీరాన్ని అనిపించవచ్చు. బట్ అదేం కాదండి, 100% గ్యారంటీ నేనే చెప్పగలను. మనం అయితే ఒక్కసారి భక్తి మొదలు పెట్టిన వాళ్ళైతే ఎవరు విడిచిపెట్టలేరు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మనం విడిచిపెట్టడానికి రెడీ ఉన్న కృష్ణ భగవాన్ విడిచిపెట్టాడు, చేయ పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. సో ఇదేంటంటే వాళ్ళ కర్మ ఫలితాలు అప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఈ జన్మ ఎప్పుడు అనుభవిస్తారో తెలియదు. ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇదే సంసార చక్రంలో కంటిన్యూ అవడానికి రెడీగా ఉన్నారు, బట్ మనం ఏంటంటే ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాం. ఓకే మాతాజీ, సో ఆన్సర్ అయిందా మాతాజీ? యాక్చువల్ గా లాస్ట్ వీక్ అటెండ్ అవ్వలేదు, ఈ మధ్య తీడేస్తే అడగాలి, అడగాలి ఖచ్చితంగా అడగాలి అంటే అనుకున్నాను. రిలేటెడ్ టు దట్ పార్ట్ కొంచెమైనా ఆన్సర్ వచ్చిందా మీ మీ క్వశ్చన్ కి మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ సందేహం ఎప్పుడు వస్తుంది? నేనైతే ఈవెన్ జపం స్టార్ట్ చేసి 16 రౌండ్స్ స్టార్ట్ చేసిన 6 మంత్స్ వరకు కూడా మా ప్రభుని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉండేదాన్ని, ఏదైతే మనం వెళ్తున్నాం అది కరెక్టేనా, ఏదైతే మనం వెళ్తున్నాం కరెక్టేనా. సో మా ప్రభు ఇప్పటికీ నవ్వుతారు ఒకసారి, అప్పుడు ప్రతిరోజు తెల్లారి లేస్తే నీకు అదే ప్రశ్న. భోగ తయారు చేసే స్వామికి పెట్టేటప్పుడు కూడా ఏదైతే నేను వెళ్తున్నాను కరెక్టేనా, ఏదైతే నేను వెళ్తున్నాను కరెక్టేనా. సో ఇప్పుడు నేను అడగటం మానేశాను, ఎందుకంటే నాకు ఆన్సర్ వచ్చేసింది. సో ఈ ప్రశ్న వస్తుంది ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తున్నాం ఆధ్యాత్మిక జీవితంలో. సో డోంట్ వరీ మాతాజీ, వెళ్ళిపోండి అదే పాత్రలో, అప్పుడు ఈ ప్రశ్న మీరు వేయనే వేయరు ఎవరిని కూడా కదా. రైట్, థ్యాంక్ యూ డివోటీస్. సో నెక్స్ట్ వీక్ కలుద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రంధ్రా శ్రీమద్ భగవద్గీత కీ జై.
శ్రీల ప్రభుపాద్ కి జై. గురు మహారాజ్ జై, పతాక స్వామి మహారాజ్ జై. థ్యాంక్ యూ డివోటీస్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దామండి. హరే కృష్ణ.